గుడ్ ఈవినింగ్, వెల్కమ్ టు టీవీ5 టాప్ స్టోరీ. ఈరోజు మనకు తెలంగాణ రాష్ట్ర సమితి వ్యవస్థాపక సభ్యులు. ఆ రోజు తెలంగాణ రాష్ట్ర సమితి ప్రకటించిన రోజున కేసీఆర్ గారితో ఉన్న మొట్టమొదటి వ్యక్తి హరీష్ రావు గారు. ఇవాళ హరీష్ రావు గారు తెలవని తెలుగు ప్రజలంటే ప్రపంచం మొత్తం కూడా హరీష్ రావు గారు ఎవరో తెలుసు. ముద్దుగా మామయ్య గారే ఆరడుగుల బుల్లెట్ అని పిలుచుకుంటూ ఉంటారు ఆయన. అంతేకాకుండా ఎక్కడ ఎన్నికలు జరిగినా, ఎక్కడ ఏ అవసరం వచ్చినా కేసీఆర్ గారికి మొట్టమొదటిగా గుర్తుకొచ్చేది హరీష్ రావు గారే. ఒక్కసారి హరీష్ రావు గారు అంటూ ఆ ఎన్నికల్లో వేలు పెట్టారంటే ప్రత్యర్థులు హడలిపోవాల్సిందే, విజయంతోటే ఆయన తిరిగి వస్తారు, విజయబావుట ఎగరేయాలి అంటే హరీష్ రావు గారి సొత్తు అది. పార్టీ ప్రణాళికల రచనలో కానివ్వండి, అసెంబ్లీలో మాట్లాడే విధానం కానివ్వండి, ఏ శాఖ ఇచ్చినా సరే హరీష్ రావు గారి తర్వాతే ఇంకెవరైనా సరే. అంతెందుకు ఈ మధ్య సిద్దిపేటలో ప్రసంగిస్తూ గౌరవనీయ ముఖ్యమంత్రి గారు, నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పటికంటే కూడా హరీష్ రావు గారే బాగా డెవలప్ చేస్తున్నారు అని అన్నారంటేనే వారి గురించి ఇంకా నేను చెప్పాల్సిన అవసరం లేదు. 2001 నుంచి ఇప్పటి వరకు జరిగిన అన్ని ఎన్నికల్లో ప్రతి ఎన్నికల్లో మెజార్టీ పెంచుకుంటూ పోతున్నారు హరీష్ రావు గారు. ఈ ఘటన ఎవ్వరికి సాధ్యం కాదు, ఇంకా సాధ్యం కాకుండా ఉండాలని కూడా నేను అనుకుంటున్నాను. ఇప్పటి ఎన్నికల్లో 2014 కానివ్వండి, 2018 కానివ్వండి, ఆ తర్వాత పార్లమెంట్ ఎన్నికలు కానివ్వండి, ఇప్పుడు జరగబోయే ఎన్నికలు కానివ్వండి, హరీష్ రావు గారే ప్రధాన భూమిక. టీఆర్ఎస్ అంటే హరీష్ రావు గారు, హరీష్ రావు అంటే టీఆర్ఎస్. ఒకవేళ ముఖ్యమంత్రి గారు పార్టీ అధ్యక్షుడు అయితే అయ్యుండొచ్చు కాక, కానీ ఎక్కడ ఎన్నికలు జరిగినా, ఎక్కడ యుద్ధ వాతావరణం కనిపించినా, ఎక్కడ భారతీయ జనతా పార్టీ దమ్ముంటే రా అన్నా, లేదా కాంగ్రెస్ పార్టీ సై అంటే సై అన్నా, హరీష్ రావు గారిని చూసుకొనే ఆయన తొడగొడుతూ ఉంటారు. ఇది నా ఒక్కడి మాట కాదు, ప్రజలందరి మాట. ఆ హరీష్ రావు గారు మనతో ఉన్నారు. మరి ఈ ఎన్నికల్లో వాళ్ళు అనుసరించే విధానం కానివ్వండి, లేదా ప్రణాళికలు రచించే విధానం కానివ్వండి, మరి కాంగ్రెస్ పార్టీ కర్ణాటక ఎన్నికల తర్వాత పుంజుకున్న మాట వాస్తవం, ఇవన్నీ కూడా మాట్లాడదాం వారితో. నమస్కారం సార్. నాకు ఇంతకన్నా చెప్పాలంటే ఎమోషనల్ ఫీల్ అయ్యా సార్. అంటే మన స్నేహం కానివ్వండి, తెలిసిన విధానం కానివ్వండి, ఇంకా చాలా ఉన్నాయి మీ గురించి చెప్పాలంటే. థ్యాంక్ యూ, ధన్యవాదాలు. ఎస్, మరి ఇప్పుడు మన ఈ ఎన్నికలకు వచ్చే వరకు, గత ఎన్నికలకు ఈ ఎన్నికలకు ప్రధానమైన తేడా ఏమనుకుంటున్నారు? అంటే రెండు విషయాలండి. ఇప్పుడు ఇక్కడ ఒకటి, కాంగ్రెస్ పార్టీ పోయిన ఎన్నికల్లో కూడా ఇదే సిపిఐ సిపిఎం తెలుగుదేశం పార్టీతో పొత్తు పెట్టుకొని ఆల్మోస్ట్ ఎన్నికల ముందు ఏంటంటే ఇక మేమేదో గెలిచేసినామని, అయ్యిపోయిందని, మంత్రులు పంచుకుంటున్నామని, భవన బిల్డింగులు చూసుకుంటున్నామని పోయినసారి కూడా అదే ప్రచారం చేశారు, ఇప్పుడు కూడా అదే ప్రచారం చేస్తున్నారు. బేసికల్లీ ఇలా కాంగ్రెస్ పార్టీకి క్రెడిబిలిటీ అనేటువంటిది లేదు. ఇప్పుడు కాంగ్రెస్ గురించి రాష్ట్ర ప్రజలకు తెలియంది కాదు, దాని చరిత్ర తెలియంది ఎవరికి లేదు, దాని పుట్టుపూర్వోత్తరాలు తెలియంది ఎవరు ఉండరు. కాంగ్రెస్ అనేటువంటిది తెలంగాణ రాష్ట్రం పట్ల వాళ్ళు వ్యవహరించిన శైలి కానీ, వారు గతంలో పరిపాలించినప్పుడు ఈ రాష్ట్రంలో ఉండేటువంటి పరిస్థితులు కానీ రాష్ట్ర ప్రజలకు బాగా తెలుసు. ఇలా కేసీఆర్ అంటే ఒక నమ్మకం, ఒక విశ్వాసం. ఇలా కేసీఆర్ గారు ఏంటంటే, ఆ రోజు మీరు చూస్తే తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు విషయంలో ఆయన బయలుదేరినాడు, చాలామందికి అనుమానాలు ఉండేటివి, అసలు రాష్ట్రం వస్తుందా అని ఎంతోమంది అనుకున్నారు. కానీ ఆయన ఒక మాట అన్నారు, ఈసారి తెలంగాణ ఉద్యమం నేను బయలుదేరినా, మధ్యలో ఆపితే నన్ను రాళ్లతో కొట్టి చంపండి అని ఒక మాట అన్నారు. ఆయన ఆమరణ నిరాహార దీక్ష కూర్చున్నప్పుడు కూడా, అయితే నా శవయాత్ర లేదంటే తెలంగాణ జైత్ర యాత్ర అని ఒక పదం చెప్పి 11 రోజులు ఆమరణ నిరాహార దీక్ష చేసి తెలంగాణను కేసీఆర్ గారు సాధించారు. అంటే పదవి త్యాగాలే కాదు, ప్రాణత్యాగానికి కూడా ఈ రాష్ట్రం కోసం, ఈ రాష్ట్ర ప్రజల కోసం సిద్ధపడ్డటువంటి నాయకుడు కేసీఆర్ గారు. ఈ రాష్ట్రం మీద ఆయనకున్న అవగాహన, ఈరోజు ప్రతిపక్షాల్లో ఉండేటువంటి ఏ నాయకుడికి కానీ, ఇన్ఫ్యాక్ట్ మా పార్టీలో కూడా అంత అవగాహన ఎవరికి ఉండదు. ప్రతి వాగు వంక మీద, ప్రతి నీటి చుక్క మీద, ఈరోజు ప్రతి పుట్ట మీద, చెట్టు మీద, ప్రతి ప్రాంతం మీద, ప్రతి జిల్లా మీద ఆయనకు ఒక సంపూర్ణమైన అవగాహన ఉంది. అంటే రాష్ట్ర ప్రజలకు ఏం కావాలి అనేటువంటి ఒక స్పష్టమైనటువంటి అవగాహన ఉన్నటువంటి వ్యక్తి, 14 ఏళ్ళు ఉద్యమంలో రాష్ట్రాన్ని సమూలంగా అర్థం చేసుకున్నటువంటి వ్యక్తి, వారి చేతుల్లో ఇవాళ ఈ రాష్ట్రం ఉండడం వల్ల ఈ రాష్ట్రం ఎంతగానో అభివృద్ధి జరిగింది. సో ప్రజలు కూడా అంతిమంగా ఏం కోరుకుంటారు, ఫైనల్గా వాళ్ళు ఓటు వేయడానికి చెయ్యి వెళ్ళినప్పుడు ఏమనుకుంటారు, ఈ రాష్ట్రానికి కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉంటే బాగుంటుందా, లేదా ఇంకెవరైనా ఉంటే బాగుంటుందా అనేటువంటి దాని మీదనే ప్రజలు ఎవరైనా నిర్ణయం తీసుకుంటారు. సో ఆ పరిస్థితుల్లో డెఫినెట్గా కేసీఆర్కు దెర్ ఈజ్ ఒక మ్యాచింగ్ లీడర్ ప్రతిపక్షాల్లో లేరనే నేను చెప్పు
చెప్పక తప్పదు. ఇవాళ ప్రతిపక్షాల్లో ఉన్నటువంటి వాళ్ళు ఇవాళ ఇద్దరు వ్యక్తులు ఇలా ఉన్నారు. రాష్ట్ర ప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి గారు కానీ, రాష్ట్ర బీజేపీ అధ్యక్షులు కిషన్ రెడ్డి గారు కానీ. తెలంగాణ ఉద్యమం జరిగినప్పుడు ఇద్దరి నాయకుల చరిత్ర ఏంటి? ఇదే రేవంత్ రెడ్డి గారు తెలంగాణ ఉద్యమకారుల మీదకి తుపాకీ పట్టుకొని కారులో కూర్చొని ఉద్యమం ఉధృతంగా జరుగుతున్నటువంటి క్రమంలో తుపాకీని గురిపెట్టినటువంటి వ్యక్తి, రాజీనామా చేయమంటే వెనుకకు పోయినటువంటి వ్యక్తి. ఇదే సోనియా గాంధీ గారిని పట్టుకొని బలిదేవత అని అన్నాడు. సోనియా గాంధీ బలిదేవత, 1200 మందిని బలి తీసుకున్నది అన్నాడు. అఫ్కోర్స్ ఇవాళ మళ్ళా కాంగ్రెస్ పార్టీలో చేరిన తర్వాత ఆమె దేవత అంటున్నాడు, ఆమె తెలంగాణ ఇచ్చింది అంటున్నాడు. ఆ రోజు బలిదేవత, ఆమె తెలంగాణ ఇవ్వలేదు, మోసం చేసింది, ముందే ఇచ్చుంటే 1200 ప్రాణాలు బతుకుండేటి అని ఆ రోజు మాట్లాడినాడు. ఈరోజు అఫ్కోర్స్ మాట మార్చి మాట్లాడుతున్నాడు. ఇక రెండవ అధ్యక్షులు బీజేపీ అధ్యక్షులు కిషన్ రెడ్డి గారు. కిషన్ రెడ్డి గారు ఆ రోజు బీజేపీకి 2 ఎమ్మెల్యేలు ఉండేవారు. లక్ష్మీనారాయణ గారు నిజామాబాద్లో ఉండేవారు, వీరు అంబర్పేట ఎమ్మెల్యేగా ఉన్నారు. ఆనాడు డిసెంబర్ 9 కేసీఆర్ గారు ఆమరణ విహారదీక్షతో తెలంగాణ ప్రకటన రాబడితే ఆంధ్ర ప్రాంతానికి చెందిన కాంగ్రెస్ తెలుగుదేశం శాసనసభ్యులు అంతా రాజీనామా చేస్తే అప్పుడు కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన ప్రకటన అభయన్స్లో పెట్టింది, వెనక్కి తీసుకున్నది. దెన్ వెంటనే తెలంగాణలో ఒక డిమాండ్ ఏమొచ్చిందంటే తెలంగాణ ప్రాంత శాసనసభ్యులు కూడా రాజీనామా చేయాలి అన్నప్పుడు మేము ఆ రోజు టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలుగా మేమంతా రాజీనామా చేశాం. బీజేపీలో ఉన్న 2 ఎమ్మెల్యేల్లో లక్ష్మీనారాయణ గారు రాజీనామా చేసినారు, కిషన్ రెడ్డి గారేమో వెన్ను చూపి వెనక్కి వెళ్ళారు. ఇక కాంగ్రెస్ చేయలేదు. ఆ రోజు తెలుగుదేశంలో ఉన్న రేవంత్ రెడ్డి గారు కూడా రాజీనామా చేయకుండా వెనక్కి పోయినారు. అంటే ఇవాళ మీరు రాష్ట్రంలో ఎవరు ఈ రాష్ట్రాన్ని పాలించాలి మేము అని అనుకునేటువంటి వాళ్ళు చూస్తే ఇవాళ బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులుగా కేసీఆర్ గారు, కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులుగా రేవంత్ రెడ్డి గారు, బీజేపీ అధ్యక్షులుగా కిషన్ రెడ్డి గారు. కిషన్ రెడ్డి గారు ఏమో తెలంగాణ ఉద్యమం జరిగేటప్పుడు రాజీనామా చేయకుండా వెనక్కు తగ్గినటువంటి వ్యక్తి, తెలంగాణ ఉద్యమకారుల మీద తుపాకీ గురిపెట్టినటువంటి వ్యక్తి రేవంత్ రెడ్డి గారు. ముగ్గురిని కంపేర్ చేసినప్పుడు ప్రజలు ఏం కోరుకుంటారు? డెఫినెట్లీ దే ఆప్ట్ ఫర్ కేసీఆర్, 1. 2, ఇక అభివృద్ధి కానీ, సంక్షేమ కార్యక్రమాలు కానీ, రాష్ట్రంలో జరుగుతున్నటువంటి కార్యక్రమాలు, ఇలా ప్రజలు చాలా తెలివైనటువంటి వాళ్ళు. డెఫినెట్గా ప్రజలు కంపేర్ చేయాల్సి వస్తుంది. ఎట్లా కంపేర్ చేయాలి? మాకంటే ముందు 10 ఏళ్ల కాంగ్రెస్ పాలన, ఈ 9.5 ఏళ్ల బీఆర్ఎస్ పాలన, ఈ కంపారిజన్ అన్నా చూడాలి. లేదు దేశంలోని ఇతర రాష్ట్రాల్లో కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలు ఉన్నాయి, బీజేపీ పాలిత రాష్ట్రాలు ఉన్నాయి, తెలంగాణ ఇతర రాష్ట్రాల కంటే మెరుగ్గా ఉందా, ఇతర రాష్ట్రాల కంటే వెనుక ఉందా? ఒక నిర్ణయానికి రావాలన్నప్పుడు ఇతర రాష్ట్రాల కంటే తెలంగాణ పరిపాలనలో బాగుంది అనుకుంటే డెఫినెట్గా ప్రజలు మమ్మల్ని ఆఫ్ చేస్తారు. లేదు 10 ఏళ్ల కాంగ్రెస్ పాలన బాగుందా, మా పాలన బాగుందా అన్న దాని మీద ప్రజలు నిర్ణయం తీసుకుంటారు. ఎట్లా చూసినా కేసీఆర్ పాలనే బాగుంది. ఇవాళ కేసీఆర్ గారు 9.5 ఏళ్ళలో ఆయన తీసుకున్న నిర్ణయాలు దేశంలో ఒక కొత్త ఒరవడిని సృష్టించాయి. ఒకప్పుడు బెంగాల్ ఆచరిస్తుంది, దేశం అనుసరిస్తుంది అనేవారు, కానీ ఇవాళ తెలంగాణ ఆచరిస్తుంది, దేశం అనుసరిస్తుంది అనేటువంటి ఒక కొత్త నానుడిని తెచ్చి తెలంగాణ జాతి ఖ్యాతిని ఆకాశానంత ఎత్తున నిలబెట్టింది కేసీఆర్. ఇవాళ మన రాష్ట్రంలో ప్రారంభించిన మిషన్ భగీరథ హర్ ఘర్ కో జల్ అనే పథకానికి ఆదర్శమైంది. ఇవాళ దేశం మొత్తం కూడా అమలైతా ఉంది. మన రాష్ట్రంలో స్టార్ట్ అయినటువంటి రైతు బంధు, పీఎం కిసాన్ సన్మాన్ నిధికి కానీ, ఇతర రాష్ట్రాల్లో అనేక రాష్ట్రాలు రైతు బంధు తరహా పథకాలు ఈరోజు దేశంలో వివిధ రాష్ట్రాల్లో స్టార్ట్ అయిందంటే దానికి ఆద్యుడు, ఆ కార్యక్రమాన్ని తయారు చేసింది కేసీఆర్. అదేవిధంగా మన రాష్ట్రంలో ప్రారంభమైన కళ్యాణలక్ష్మి కార్యక్రమం కానీ, మిషన్ కాకతీయ చెరువుల పునరుద్ధరణ కార్యక్రమం, ఇవాళ అదే కేంద్ర ప్రభుత్వం కాపీ కొట్టి అమృత్ సరోవర్ అనే పేరిట దేశంలో చెరువుల పునరుద్ధరణ కార్యక్రమాన్ని చేపట్టింది. అట్లా 1962 కానీ, జిల్లాకో మెడికల్ కాలేజ్ కానీ, ఇలా ఎన్నో కార్యక్రమాలు ఒక కొత్త ఒరవడిని సృష్టిస్తూ దేశానికి మార్గదర్శకంగా తెలంగాణను నిలిపింది కేసీఆరా కాదా, ఇలా ఎవరైనా చెప్తారు. ఇంకో అంటే పార్టీ అధికారంలోకి వచ్చే వరకు కూడా తెలంగాణ రాష్ట్ర సమితి అంటే తెలంగాణ ప్రజల ఓన్ పార్టీ, అంటే మిగతా ఏ రాజకీయ పార్టీలు కూడా దరిదాపులు కూడా వచ్చాయి కాదు, అది మీకు కూడా తెలుసు. కానీ ఒక్కసారి ముఖ్యమంత్రి గారు ఫక్త్ రాజకీయ పార్టీ అని ప్రకటించిన తర్వాత, టీఆర్ఎస్ పార్టీని బీఆర్ఎస్ పార్టీగా రూపొందించుకున్న తర్వాత, మీరు కూడా కాంగ్రెస్ పార్టీ, భారతీయ జనతా పార్టీ, భారత రాష్ట్ర సమితి అంటే వాళ్ళకి ఈక్వల్గా అయ్యారు తప్ప తెలంగాణ ప్రజలు ఓన్ ఎందుకు చేసుకోవాలి ఈ ఒక్క పార్టీని? ఎస్, ఇవాళ సింపుల్ కదండి. ఇవాళ టికెట్లు ఫైనల్ చేసుకోవాలంటే ఇవాళ బీజేపీలంతా 3 రోజులే ఢిల్లీలో పోయి ఉన్నారు. ఇవాళ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఇప్పటికీ ఢిల్లీలో ఎన్ని హోటళ్ల బిల్లులు కట్టిండ్రో, ఎన్ని ఫ్లైట్ టికెట్లు కొన్నారో, అసలు ఎన్నిసార్లు ఢిల్లీ పోయిన టికెట్లు ఫైనల్ అయ్యేలోపు ఇంకా సగం టికెట్లు ఇవ్వనే లేదు. అంటే వాళ్ళ టికెట్లు కావాలంటే ఢిల్లీకి పోవాలి, పార్టీ పదవులు కావాలంటే ఢిల్లీకి పోవాలి, చివరికి ప్రచారానికి కూడా ఢిల్లీ నుంచి నాయకులు వస్తే తప్ప వీళ్ళు చేసుకునే పరిస్థితుల్లో లేరు. అంటే వీళ్ళ క్రెడిబిలిటీ ఏంటి?
మీరు మీ టికెట్లు మీరు ఇచ్చుకోలేరు, మీ ప్రచారం కూడా మీరు చేసుకోలేరు. ఇలా కాంగ్రెస్ అంటే రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ గారిని తెచ్చుకొని ప్రచారం చేసుకుంటున్నారు. బీజేపీ వాళ్ళు అయితే రోజుకో కేంద్ర మంత్రిని, ప్రధానమంత్రి గారిని, అమిత్ షా గారిని తెచ్చి ప్రచారం చేసుకునే పరిస్థితి. అంటే దెర్ ఈజ్ నో మ్యాచింగ్ పర్సనాలిటీ ఫర్ కేసీఆర్. అంటే మీరు తెలంగాణ ఆత్మగౌరవాన్ని ఢిల్లీకి తాకట్టు పెట్టి ఢిల్లీ చుట్టూ తిరిగినటువంటి చరిత్ర మీదైతే, తెలంగాణ ప్రజలే హైకమాండు, హైదరాబాదే కేంద్రంగా, తెలంగాణే కేంద్రంగా పనిచేస్తున్న పార్టీ బీఆర్ఎస్ పార్టీ. ఇది వాళ్లకు మాకు ఉన్నటువంటి తేడా. ఇంకా నిన్న ఇలా కాంగ్రెస్ వల్ల కొత్తగా మళ్ళీ వయా బెంగళూరు అయింది. ఇప్పుడు వయా బెంగళూరు టు ఢిల్లీ, ఇది కాంగ్రెస్ పార్టీ పరిస్థితి. కానీ కేసీఆర్కు బీఆర్ఎస్కి ఏముంటుంది? మాకు తెలంగాణ ప్రజలు హైకమాండ్, తెలంగాణ కేంద్రంగా పనిచేస్తాం, తెలంగాణనే లక్ష్యంగా పనిచే, ఇప్పుడు అల్టిమేట్లీ మా డిఎన్ఏ తెలంగాణ కదా. బీఆర్ఎస్ పుట్టుక, కేసీఆర్ పుట్టుక, ఇలా హరీష్ రావు రాజకీయ పుట్టుక అనేటువంటిది మా డిఎన్ఏలోనే తెలంగాణ ఉంటుంది. వాళ్ళ డిఎన్ఏలో తెలంగాణ ఉండదు కదా. ఇంకోటి అంటే అధికారంలోకి వచ్చిన తర్వాత మిగతా రాజకీయ పార్టీల్లాగానే అవినీతి ఆరోపణలు చాలా ఎక్కువగా ఉన్నాయి. అంటే మిషన్ బహిరత కానివ్వండి, మిషన్ కాకతీయ కానివ్వండి, లేదా మిగతా సంస్థల్లో కానివ్వండి, హైదరాబాద్ చుట్టుపక్కల భూముల్లో కానివ్వండి, అంటే సీఎం గారి కుటుంబ సభ్యులందరూ కూడా 111 జీవోలో వేలకు వేల ఎకరాలు కొనుక్కున్న తర్వాత లేదా కొట్టేసిన తర్వాత ఆ 111 జీవో ఎత్తేయడానికి క్యాబినెట్ సమావేశం ఆమోదించింది. అంటే ఆస్తులు ఎక్కడెక్కడైతే అసైన్మెంట్ ల్యాండ్స్ ఉన్నాయో, చీప్గా వస్తున్నాయో, ఇవన్నీ కూడా కేసీఆర్ గారి కుటుంబం, కల్వకుంట్ల కుటుంబం చేసిందనేది. సార్, మీ ఇంటి పేరు వేరైనా సరే మిమ్మల్ని కూడా కలిపే మాట్లాడుతున్నారు. సంశీరావు గారు, ఇలా ఏమైపోయిందంటే ఈ రాష్ట్రంలో ఉండేటువంటి ప్రతిపక్షాలకు సరుకు లేదు. వాళ్ళకు మమ్మల్ని తిట్టడానికో, రాజకీయంగా మాట్లాడడానికో దే హ్యావ్ నో పాయింట్స్. ఒకవేళ మమ్మల్ని చూపిస్తే 2000 మనల్ని చూపిస్తాయి. ఏమనాలి వాళ్ళు? కరెంటు బాగా ఇవ్వట్లేదు అందామా? మంచినీళ్ళు రావట్లేదు అనాలా? వ్యవసాయం జరగట్లేదని చెప్పాలా? ఎరువులకు కొరత ఉందని చెప్పాలా? రైతాంగానికి కరెంటు రావడం లేదని చెప్పాలనా? ఏం, దెర్ ఇస్ నో పాయింట్. ఒకప్పుడు ఏమయ్యేదంటే, మేము 10 ఏళ్ల కాంగ్రెస్ ప్రభుత్వంలో కూడా నేను ఎమ్మెల్యేగా ఉన్నాను. ఆ రోజు అసెంబ్లీ సమావేశాలు స్టార్ట్ అయితే కరెంటు మీద చర్చ లేకుండా అసెంబ్లీ సమావేశాలు జరిగాయి. ఎండిన పంటలు, కరెంటు కోతలు, తాగునీటి సమస్యల మీద అసెంబ్లీ దద్దరిల్లుతుండేది. టీవీ న్యూస్ చూసినా, పేపర్ చూసినా, తాగునీటి సమస్య మీద దద్దరిల్లిన శాసనసభ. దిస్ వాజ్ ద బ్రేకింగ్. విద్యుత్ సమస్య మీద ప్రకంపనలు ఈరోజు ఉన్నాయా? 9.5 ఏళ్ల కేసీఆర్ పాలనలో ఒక్కరోజన్న ఒక ప్రతిపక్ష శాసనసభ్యుడు తాగునీటి సమస్య గురించి అసెంబ్లీలో మాట్లాడినారా? కరెంటు కోతల గురించి అసెంబ్లీలో మాట్లాడిన పరిస్థితి ఉందా? అంటే వీ హ్యావ్ రిజాల్వ్ ద ఇష్యూస్. వాళ్ళకి ఏమైపోయిందంటే, ఇది ఎలా తట్టుకోవాలో తెలియక ఒక అబద్ధాన్ని 100 సార్లు చెప్తే నిజమైద్ది అన్నట్టు ఒక గ్లోబల్స్ ప్రచారానికి పాల్పడతా ఉన్నారు. ఫర్ ఎగ్జాంపుల్, మీరు భూముల గురించి అన్నారు, అది సాధ్యమా? ఒకటి, రెండు విషయాలు. అసలు మా మేనిఫెస్టోలు పెట్టాం కదా, మీరు ఈ బీఆర్ఎస్ పార్టీ మేనిఫెస్టో 2018 మీరు మేనిఫెస్టో చూస్తే, 2014-18 మేనిఫెస్టోల్లో మేము అధికారంలోకి వస్తే 111 ఎత్తివేస్తాము అని ప్రజల డిమాండ్ మేరకు మేము మేనిఫెస్టోలో పెట్టాం. ఇన్ఫ్యాక్ట్ మేము కాదు, అక్కడ ప్రచారంలో ఉన్న కాంగ్రెస్ కానీ, బీజేపీ కూడా 111 ఎత్తేస్తాము అని ఎన్నికల ప్రచారంలో చెప్పారు. మేము ఎన్నికల ప్రచారంలో హామీ ఇచ్చాము, మేనిఫెస్టోలో పెట్టాము, ఇచ్చిన హామీ మేము అమలు చేశాము. కానీ దాన్ని ఏం చేస్తున్నారు? మీకు ఆస్తులు ఏమన్నా అవి అగ్గిపెట్టనా పెట్టుకోవడానికి, లేదా దాచుకోవడానికి బీరువాలో పెట్టుకోవడానికి ఏమైనా బట్టలు? అవి కనబడేటువంటివి కదా, అవి తెలియకుండా ఎలా ఉంటాయి? దమ్ముంటే బయట పెట్టండి, మేము ఏ విచారణకైనా మేము సిద్ధం. అంటే ఇలా ఒక గ్లోబల్స్ ప్రచారానికి మీరు పాల్పడి ఇదేదో కొత్తగా ఏదో సీక్రెట్గా సడన్గా చేసినారంటే, సీక్రెట్గా ఎక్కడ చేసాం? దట్ వాజ్ అవర్ ఎలక్షన్ మేనిఫెస్టో. బీఆర్ఎస్ అధికారంలోకి వస్తే 111 ఎత్తివేస్తాము, దిస్ వాజ్ అవర్ పార్ట్ ఆఫ్ అవర్ ఎలక్షన్ స్పీచ్. దాన్ని మేము అమలు చేస్తే యూ షుడ్ అప్రిషియేట్. కానీ దురదృష్టం ఏంటంటే, మీరు బురద జల్లే ప్రయత్నం చేస్తారు. నేను రాహుల్ గాంధీ గారు కూడా మాట్లాడుతూ కాళేశ్వరంలో 100 కోట్ల రూపాయల అవినీతి జరిగిందంటాడు. అసలు ఆ ప్రాజెక్టు మీద ఖర్చు పెట్టింది 80,000 కోట్లు. మీరు 100 కోట్ల అవినీతి జరుగుతుందంటే ఎంత అంటే అబద్ధాలు ఆడుతున్నారు, ఎంత నిర్లక్ష్యంగా ఒక జాతీయ స్థాయి నాయకులు మాట్లాడేటప్పుడు ఎంతో బాధ్యతాయుతంగా మాట్లాడాలి. ఖర్చు పెట్టింది 80,000 కోట్లు అయితే 100 కోట్ల అవినీతి జరిగిందని మీరు మాట్లాడుతున్నారంటే హౌ బ్లాటెంట్ లైజ్ యు ఆర్ స్పీకింగ్. అంటే ఎంత పిచ్చిగా మీరు మాట్లాడుతున్నారు, రాజకీయాల కోసం ఎంత దిగజారిపోయి మీరు మాట్లాడుతున్నారు అనడానికి ఇది ఒక ఉదాహరణ. అంటే ఎందుకు ఈ ప్రయత్నం చేస్తుంటారు వాళ్ళు బేసికల్లీ అంటే, ఇలా కాళేశ్వరం ద్వారా నీళ్ళు వచ్చింది నిజం, పంటలు పండుతున్నది నిజం, నీటి తీరువ లేకుండా ఉచితంగా నీళ్ళు ఇస్తున్నది నిజం. ఇప్పుడు వాళ్ళు ఏం చేయాలి? ఈ ప్రభుత్వానికి కాళేశ్వరం ద్వారా మంచి పేరు వచ్చింది అంటే దీన్ని ఎక్కడో బ్రేక్ చేయాలి, అంటే ఒక బురద జల్లాలి. వీళ్ళు లంచాలు తిన్నారు అని ఒక బురద జల్లుతే ఆ వచ్చిన మంచి పేరును చెడగొట్టాలనేటువంటి ఒక కుట్ర ఇది. ఇవాళ నేను ఐ అపీల్ త్రూ టీవీ5, కాళేశ్వరం ద్వారా మా వరంగల్ జిల్లాలో నీళ్ళు వచ్చినాయా లేవా?
మా మహబూబాద్ కానీ, డోర్నకల్ కానీ, మా పర్కాల కానీ, నర్సంపేట కానీ, భూపాలపల్లి కానీ, ఇలా పాలకుర్తి కానీ, ఇలా కాళేశ్వరం ద్వారా నీళ్ళు వచ్చి మీకు రెండు పంటలు పండితే తిరిగి బీఆర్ఎస్ పార్టీకి ఓటేయండి. లేదు, గత కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో మీకు ఆ ఎస్ఆర్ఎస్పి కాలువల్లో నీళ్లు బాగా వచ్చినాయా, ఇవాళ కాళేశ్వరం ప్రాజెక్టు పూర్తయిన తర్వాత చిట్ట చివరి భూములకు నీళ్లు వచ్చినాయా, మీరే గుండె మీద చేసుకొని కాళేశ్వరం ద్వారా మాకు లాభం వచ్చింది, తొలి ఫలితం వచ్చింది, కాలం కాకపోయినా రెండు పంటలు పండుతున్నాయంటే మీరు బీఆర్ఎస్ పార్టీని ఆశీర్వదించండి. ఎందుకంటే ఇలా కరీంనగర్ జిల్లా తీసుకోండి, ఉమ్మడి మెదక్ జిల్లా తీసుకోండి, పార్ట్ ఆఫ్ నల్గొండ జిల్లా తీసుకోండి, ఉమ్మడి వరంగల్ జిల్లా తీసుకోండి, ఇలా అద్భుతమైనటువంటి పంటలు పండి రైతులు చాలా సంతోషంగా ఉన్నారు. కానీ మీరేమో అవినీతి అంటారు. మరి అసలు ప్రాజెక్టు ఏది కట్టకపోవడం మీలాగే ఏ పని చేయకుండా ఉంటే మంచిదా? మేము ఇలా అది కట్టడం ద్వారా దక్షిణ భారతదేశ ధాన్యాగారంగా తెలంగాణ మారింది. రాష్ట్రం ఏర్పడక ముందు మన రాష్ట్రం యొక్క తెలంగాణ ప్రాంతం యొక్క వరి ధాన్య ఉత్పత్తి 99 లక్షల మెట్రిక్ టన్నులు. ఈరోజు 2,48 లక్షల మెట్రిక్ టన్నుల వడ్లు తెలంగాణలో పండుతున్నాయి. అంటే ఆ రోజు 99 లక్షలే ఎందుకు పండినాయి, ఇవాళ 2,48 లక్షల మెట్రిక్ టన్నుల వడ్లు ఎందుకు పండుతున్నాయి? ఇవాళ దేశంలో అతి ఎక్కువ వరి ధాన్యం ఉత్పత్తి చేస్తున్న రాష్ట్రం తెలంగాణ. ఇంతకుముందు పంజాబ్ యూస్ టు బి ఛాంపియన్, పంజాబ్ యూస్ టు బి నంబర్ వన్, కానీ పంజాబ్ను కూడా దాటవేసి తెలంగాణను ప్రథమ స్థానంలో కేసీఆర్ నిలిపిండ్రంటే మ్యాజిక్ చేస్తానో మంత్రం వేస్తానో పంట పండదు, కష్టపడి పనిచేస్తే వస్తుంది. 24 గంటల కరెంట్ ఇచ్చినాము, కొరత లేకుండా ఎరువులు ఇచ్చినాము, చెరువులు బాగా చేసినాము, చెక్ డ్యాములు కట్టినాము, పెండింగ్ ప్రాజెక్టులు పూర్తి చేసినాము. పాలమూరు కాళేశ్వరం లాంటి ప్రాజెక్టు కట్టడం వల్ల, సాగునీరు అందించడం వల్ల 2 పంటలు పండుతున్నాయి, సాగు విస్తీర్ణం పెరిగింది, కనుక 2,48 లక్షల మెట్రిక్ టన్నుల వడ్లు పండినాయి. ఇది జరిగిన పని. ఇలా ఇది రైతులకు అనుభవంలో లేదా? కాంగ్రెస్ ఉన్నప్పుడు ఎరువులు కావాలంటే చెప్పులు లైన్లో పెట్టుకొని పొద్దున్నుంచి పొద్దున్న దాకా నిలబడితే ఒక సంచి దొరికితే దొరుకుతుండే లేకపోతుండే. కాంగ్రెస్ హయాంలో 3 ఎకరాల భూమి ఉంటే 1 ఎకరమే నాటేసుకుందరు, ఎందుకంటే నీళ్లుంటే కరెంట్ ఉండదు, కరెంట్ ఉంటే నీళ్లుండని పరిస్థితి ఆ రోజుల్లో. ఆ ఎకరంలో కూడా గుంటో 2 గుంటలో ఎండకుండా పండిన రైతే లేడు. ఇవాళ 3 ఎకరాలు ఉంటే 3 ఎకరాలు నాట్లేసుకున్నారు, 1 గుంట కూడా ఎండకుండా పంట పండుతున్న పరిస్థితి ఇవాళ కేసీఆర్ హయాంలో ఉంది. ఇవాళ TV5లో రైతులు చూస్తున్నారు, రాష్ట్ర ప్రజలు చూస్తున్నారు. నేను చెప్పింది తప్పైతే డెఫినెట్గా మమ్మల్ని శిక్షిస్తారు, ఒప్పైతే మా కోటేస్తారు. ఇవాళ రాష్ట్రంలో మేము గతంలో కాంగ్రెస్ హయాంలో ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు నేను మా నియోజకవర్గంలో గ్రామాల్లోకి పోతే సార్ కరువు పడ్డది, కైకిలు దొరకలేదు అనేవాళ్ళు. ఇవాళ నేను గ్రామాల్లోకి పోతే సార్ కైకిలోళ్ళు దొరకలేరు అంటున్నారు. మొగ కూలీలు ఛత్తీస్గఢ్ నుంచి ఇక్కడికి వచ్చి 1,05,000 గుత్తబట్టి నాట్లేసే పరిస్థితి వచ్చింది. ఒకనాడు పొట్ట చేత పట్టుకొని బతకబోయిన తెలంగాణ మేము 10 మందికి అన్నం పెట్టే తెలంగాణగా, 10 మందికి పనిచ్చే తెలంగాణగా మారిందంటే 10 ఏళ్ల కేసీఆర్ ప్రభుత్వ కృషి వల్ల జరిగింది. ఇంకో విషయానికి వచ్చినట్టయితే అసెంబ్లీలో మీరు కానీ కేటీఆర్ గారు కానీ లేదా ముఖ్యమంత్రి గారు మాట్లాడతారు, లేదు సెక్రటేరియట్లో ఎవరిని కలవాలన్నా సరే మీ ముగ్గురిని కలుస్తారు. తర్వాత బయట కూడా ఏ శాఖకు సంబంధించిన ఎవరైనా మాట్లాడాలన్నా కార్యదర్శుల స్థాయిలో సహా వెళ్తే కేటీఆర్ దగ్గరికి వెళ్ళాలి లేదంటే మీ దగ్గరికి రావాలి. అంటే ఒకటి, రాహుల్ గాంధీ గారు ఇవాళ దొరల పరిపాలన కావాలా, తెలంగాణ ప్రజల పరిపాలన కావాలా అంటూ కుటుంబ పరిపాలన గురించి కూడా మాట్లాడారు. అంటే మీకు ప్రాముఖ్యత, నేను కూడా గర్వపడుతుంటాను హరీష్ రావు గారి అంత ప్రాముఖ్యత. దొరల తెలంగాణ కావాలంటే మీరు దొంగల తెలంగాణ తేవాలనుకుంటున్నారు రాహుల్ గాంధీ గారు, దోపిడిదారుల తెలంగాణ తేవాలనుకుంటున్నారు రాహుల్ గాంధీ గారు, పైరవికారుల తెలంగాణ, బ్రోకర్ల తెలంగాణగా ఈ కాంగ్రెస్ పాలన తేవాలనుకుంటున్నా? నాటి కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో బ్రోకర్లు లేకుండా సెక్రటేరియట్లో పనులు జరిగేటి కావు, లంచాలు లేకుండా ప్రభుత్వ కార్యాలయాల్లో పని జరిగేది కాదు. స్వయంగా రాజీవ్ గాంధీ గారే ఒకసారి ఎప్పుడో మాట్లాడుతూ రూపాయి విడుదల చేస్తే 46 పైసలు 19 పైసలే ప్రజలకు చేరుతున్నాయని రాహుల్ గాంధీ గారు నీ తండ్రి గారే చెప్పారు. ఇక కుటుంబ కాలం గురించి నువ్వు మాట్లాడితే గొంగళ్ళు కూర్చొని ఎవడో వెనకటికి ఎంట్రికలు ఏరిండట, గట్లున్నది రాహుల్ గాంధీ. అసలు కుటుంబ పాలన గురించి మాట్లాడే నైతికత రాహుల్ గాంధీ గారికి ఉందా? నీ తాతగారేంటి, మీ నాయనమ్మ గారేంటి, నీ తండ్రి గారేంటి, మీ అమ్మగారేంటి, నువ్వేంటి, నీ చెల్లెలేంటి? మీరు మాత్రం అందరూ ఉండొచ్చు, మేము ప్రజాక్షేత్రంలో ప్రజల ద్వారా మేము ఎన్నికయ్యి వస్తే, మేము గెలిస్తే ప్రజలు 100,000 ఓట్ల మెజార్టీ మమ్మల్ని గెలిస్తేనేమో మాది కుటుంబము, మాది తప్పు. నువ్వు నామినేటెడ్ పదవుల ద్వారా డైరెక్ట్గా నువ్వు రాజ్యసభల ద్వారా మీరు మాత్రం రావచ్చు, మీరు ఉండొచ్చు, మీరు తరతరాలు మీరు ఉంటే మాత్రం అది ఒప్పవుతుంది. అంటే ఇది ఎక్కడి సంస్కృతం నాకైతే అర్థం కాలేదు, నంబర్ వన్. నంబర్ టూ, రాహుల్ గాంధీ గారు ఇవాళ ఈ దొరల తెలంగాణ అని మాట్లాడుతున్నారు. అసలు కేసీఆర్ పాలనలో ఎక్కడ అటువంటి సంస్కృతి ఉందండి? ఇవాళ కేసీఆర్ గారు వచ్చినాక మేము ఒక కొత్త పద్ధతి తెచ్చినాం.
డైరెక్ట్ క్యాష్ బెనిఫిట్, క్యాష్ ట్రాన్స్ఫర్ మెథడ్. ప్రైవేటీకారులు లేరు, బ్రోకర్లు లేరు. ఇవాళ రైతు బంధు కింద 69 లక్షల మంది రైతులకు 11 దఫాలుగా 72,972 కోట్లు వేశాం. ఇందులో రూపాయి లంచం ఉందా? పైరవి ఉందా? బ్రోకర్లు ఉన్నారా? డైరెక్ట్గా ఫైనాన్స్ డిపార్ట్మెంట్లో బటన్ ఒత్తితే గ్రామాల్లో ఉండేటువంటి రైతుల ఫోన్లు టింగు టింగున మోగుతున్నాయి. రైతుల అకౌంట్లో పెట్టుబడికి సహాయం అందుతూ ఉన్నది, నంబర్ వన్. అదేవిధంగా ఆసరా పెన్షన్ విషయంలో ఈ రాష్ట్రంలో 43,68,000 మంది ఆసరా పెన్షన్దారులకు ఈ 9.5 ఏళ్ల కాలంలో 64,477 కోట్ల రూపాయలు బ్యాంకుల ద్వారా నేరుగా అందించినటువంటి ప్రభుత్వం. ఆనాడు మీరున్నప్పుడు 29 లక్షల ఆసరా పెన్షన్లు, అది దట్టు 200 రూపాయలు ఇచ్చేవాళ్ళు మీరు. ఆ ఇచ్చే 200 రూపాయలకు కూడా వాళ్ళు బ్యాంకుల ముందు, పోస్ట్ ఆఫీసుల ముందు లైన్లు నిలబడాల్సినటువంటి పరిస్థితి ఉండేది. ఇలా 10 ఏళ్ల కాంగ్రెస్ పాలనలో మీరు పెన్షన్ల మీద ఖర్చు పెట్టింది 5,558 కోట్లు అయితే 9.5 ఏళ్లలో 10 టైమ్స్ ఎక్కువగా 64,477 కోట్లు డైరెక్ట్ క్యాష్ ట్రాన్స్ఫర్ బ్యాంకు ద్వారా మేము ఇచ్చాం. ఇట్లా మా కార్యక్రమాలు ఏదైనా రైతు బీమా అంటే దురదృష్టవశాత్తు ఎవరైనా రైతు చనిపోతే దరఖాస్తు పెట్టేది లేదు, దఫ్తర్కు పోయేది లేదు, పైరవి చేసేది లేదు, బ్రోకర్లను కలిసేది లేదు. ఆ రైతు చనిపోతే 10 రోజుల్లోగా రైతు అకౌంట్లో డబ్బులు వేసింది నిజం కాదా? దాంట్లో పైరవి ఉందా? బ్రోకర్లు ఉన్నారా? ఇక మీ కాంగ్రెస్ హయాంలో అయితే ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబాలకు మీరు 75,000 లక్ష ఇవ్వడానికి కూడా కాళ్ళ చెప్పులు అరుగుతుంటే 6 నెలలు 2 ఏళ్ళు తిరిగితే డబ్బులు రావు. కానీ ఇలా ఏ కారణం చేత రైతు కుటుంబం, రైతు చనిపోయినా 10 రోజుల్లోగా డబ్బులు ఇస్తున్నాం. ఈ రాష్ట్రంలో ఇప్పటి వరకు 111,087 మంది రైతులకు రైతు బీమా అందించింది కేసీఆర్ ప్రభుత్వం. 6,488 కోట్లు మేము రైతు బీమా కింద ఖర్చు పెట్టాం. ఇవాళ కళ్యాణ లక్ష్మి పథకం, ఇందులో కూడా మీరు చూస్తే డైరెక్ట్గా ఆ అమ్మాయి తల్లి పేరు మీద చెక్ ఇచ్చినాం తప్ప పైరవికారు లేడు, బ్రోకర్ లేడు, రూపాయి లంచం లేదు. ఇలా TV5లో నా మాట వింటున్నారు. ఈ రాష్ట్రంలో 13,46,676 ఆడపిల్లల పెళ్లిలకు కళ్యాణ లక్ష్మి కింద ఆర్థిక సహాయం అందించాం. 13,46,676 మేము ఎక్కడా డబ్బు ఇవ్వలేదు. రాష్ట్ర ప్రభుత్వ ఖజానాలో 100 రూపాయల చెక్ రాసిస్తే ఆ తల్లి అకౌంట్లో 100 రూపాయలు పడ్డాయి తప్ప రాజీవ్ గాంధీ గారు చెప్పినట్టు 19 పైసలు కూడా అట పద్ధతి లేదు. మాది ప్రతి పైసా పేదల అకౌంట్లోకి వెళ్ళింది. ఇవాళ కళ్యాణ లక్ష్మి మీద మేము పెట్టినటువంటి ఖర్చు ఒకసారి మీరు చూస్తే 12,479 కోట్లు కళ్యాణ లక్ష్మి మీద మేము ఇప్పటి వరకు ఖర్చు పెట్టాం. అంటే ముఖ్యమంత్రి గారు సంపద పెంచండి, పేదలకు పంచండి అనేటువంటి నినాదంతో ఈ ప్రభుత్వం పనిచేసింది. పెంచిన సంపద నేరుగా ప్రతి పైసా పేదలకు చెందేటట్టుగా ఇవాళ కేసీఆర్ గారు, బీఆర్ఎస్ ప్రభుత్వం పనిచేసింది. సంక్షేమ రంగంలో కూడా చూస్తే ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వెల్ఫేర్ మీద 10 ఏళ్ల కాంగ్రెస్ ప్రభుత్వం ఖర్చు పెట్టింది ఎంత అంటే 21,663 కోట్లు. కానీ కేసీఆర్ గారి 9.5 ఏళ్ల మా ప్రభుత్వంలో 140,820 కోట్ల రూపాయలు సంక్షేమ రంగం మీద పేదల కోసం మేము ఖర్చు పెట్టాం. అంటే ఆ రోజు కాంగ్రెస్ ప్రభుత్వం అయిన యావరేజ్ ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వెల్ఫేర్ మీద వాళ్ళు పెట్టిన ఖర్చు వాళ్ళకు పెట్టినటువంటిది 2,166 కోట్లు 2,166 కోట్లు పర్ యానం. మేము పెట్టింది 14,563 కోట్లు ఒక సంవత్సరానికి సంక్షేమ రంగం మీద ఖర్చు పెట్టాం. అంటే అసలు ఒక 7 to 10 టైమ్స్ హయ్యర్ దాన్ దట్ మేము ఖర్చు పెట్టాం. అంటే ఇది కేసీఆర్ గారికి పేదల పట్ల ఉన్నటువంటి కమిట్మెంటు. ఇలా మా కార్యక్రమాలు మీరు చూడండి, ఎన్ని కొత్త జిల్లాలు చేశాం. 10 జిల్లాల తెలంగాణను 33 జిల్లాలు చేశాం. 43 రెవెన్యూ డివిజన్లు ఉంటే 74 RDO ఆఫీసులు చేశాం. 459 మండలాలు ఉంటే 612 మండలాలు పెంచాం. తండాలను గ్రామ పంచాయతీలుగా చేస్తామని కాంగ్రెస్ హామీ ఇచ్చి మోసం చేస్తే ఇవాళ మేము తండాలను గ్రామ పంచాయతీలు చేసి గ్రామ పంచాయతీల సంఖ్య 12,769కి పెంచడం జరిగింది. అంటే దిస్ ఈజ్ అవర్ క్రెడిబిలిటీ, దిస్ ఈజ్ అవర్ ట్రాక్ రికార్డ్. కేసీఆర్ అంటే నమ్మకం, కాంగ్రెస్ అంటే నయవంచన నాటకం. రైట్. ఇప్పటి వరకు మనం 2001 నుంచి తెలంగాణ రాష్ట్ర సమితి, ఆ తర్వాత భారతీయ రాష్ట్ర సమితి, హరీష్ రావు గారు ఏ శాఖ నిర్వహించినా ఆయనే నెంబర్ వన్గా ఉంటారు. మిషన్ కాకతీయ కానివ్వండి, మిషన్ భగీరథ కానివ్వండి, లేదా ఇప్పుడు వారు నిర్వహిస్తున్న ఆర్థిక శాఖ, వైద్య ఆరోగ్య శాఖ, ఎన్నో సంస్కరణలు వచ్చాయి. ఇవాళ గవర్నమెంట్ హాస్పిటల్కి ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇచ్చి అక్కడ బెడ్స్ ఖాళీ లేకపోతేనో, అక్కడ డాక్టర్స్ వీలు కాకపోతేనో ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్తున్నారంటే ఇది నమ్మశక్యంగా లేదా ఉంది. మొన్న మధ్య
మరి ప్రభుత్వ ఆసుపత్రులన్నీ కూడా అత్యద్భుతంగా తీర్చిదిద్దారు. మరి గత ఎన్నికలు కంటే ఈ ఎన్నికలు భిన్నంగా ఎందుకున్నాయి? మరి ఒకప్పుడు 4 నెలల క్రితం భారతీయ జనతా పార్టీ కొంత ఉవ్వెత్తున లేచినప్పటికీ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ప్రత్యర్థిగా టీఆర్ఎస్ ఎందుకు మాట్లాడుతోంది? అంతేకాకుండా ఇప్పటి వరకు హరీష్ రావు గారు గత 9.5 సంవత్సరాల నుంచి ఏదైతే సంక్షేమ కార్యక్రమాలు కానివ్వండి, కళ్యాణలక్ష్మి కానివ్వండి, ముఖ్యంగా రైతు బంధు కానివ్వండి, దళిత బంధు కానివ్వండి, రైతు రుణమాఫీ కానివ్వండి, ఒకప్పుడు హైదరాబాద్లో ఎండాకాలం వచ్చిందంటే ప్లాస్టిక్ బిందెలు అమ్ముకోవడానికి ఎక్కువ మంది మనకు కనపడుతుండేవాళ్ళు, ఇక్కడ ప్లాస్టిక్ బిందెలు కొనేవాళ్ళు లేరు, అమ్మేవాళ్ళు కూడా కనిపించట్లేదు, ఇంటింటికి నీళ్ళు వచ్చిన మాట వాస్తవం. అంతేకాకుండా హైదరాబాద్, 1/4 ఆఫ్ హైదరాబాద్ గత 10 సంవత్సరాల్లో డెవలప్ అయిందంటే అతిశయోక్తి కూడా కాదు. ఫ్లైఓవర్స్ కానివ్వండి, అండర్ పాస్లు కానివ్వండి, డెవలప్మెంట్ యాక్టివిటీస్లో కూడా బాంబేని మించిన లాగా ఉందని కొంతమంది వ్యాపారస్తులు మాట్లాడుకోగా మనం చూసాం. ఒక్కసారి ఓఆర్ఆర్ చుట్టూ అవుట్ మన వెస్టర్న్ సైడ్ ఆఫ్ చూడండి ఎంత అభివృద్ధి చెందిందో. అంతెందుకు కేసీఆర్ గారు 1986-87లోనే కరువు మంత్రిగా ఉన్నప్పుడే సిద్దిపేట అగ్రగామిగా ఉండేది. మరి హరీష్ రావు గారు వచ్చిన తర్వాత ఒక్కసారి తెలంగాణ ప్రజలు ఎప్పుడైనా వీలున్నప్పుడు ఎక్స్కర్షన్ కాదండి, సిద్దిపేట వెళ్ళండి, సిద్దిపేట చుట్టుపక్కల చెరువులను చూడండి, సిద్దిపేట ప్రజలతో మాట్లాడండి, వాకింగ్ ట్రాక్ చూడండి, సిద్దిపేట వెళ్తే మీరు ఒక గొప్ప అనుభూతికి లోనవుతారు. అది కూడా దయచేసి ఒక్కసారి చూసిరండి. మేము కూడా అప్పుడప్పుడు వెళ్తూ ఉంటాం. ఒక చర్చ కొనసాగిద్దాం, చిన్న బ్రేక్. టాప్ స్టోరీకి తిరిగి స్వాగతం. మనం తెలంగాణ రాష్ట్ర సమితి ప్రముఖ నాయకులు, ఓటమెరుగని నేత తన్నీరు హరీష్ రావు గారితో ఇవాళ ప్రేక్షకులు పరిచయం చేస్తున్నాం. గత 9.5 సంవత్సరాల నుంచి అధికారంలోకి వచ్చిన తర్వాత ఎటువంటి అభివృద్ధి కార్యక్రమాలు వారు చేశారో వారి మాటల్లోనే ఇప్పటివరకు విన్నాం. రైతు బంధు అనే పదం ప్రపంచంలో ఎక్కడా కూడా లేదు. ఎలా వారికి ఆలోచన వచ్చిందో, ఇవాళ రైతులందరూ కూడా సుఖ సంతోషాలతో ఉన్నారు. ఏ రైతు కుటుంబాన్ని దగ్గరికి వెళ్ళినా కానీ ఒక 5 ఎకరాలు ఉన్న రైతు కూడా సంవత్సరానికి 50,000, ఇప్పుడు 16,000 రూపాయల వరకు పెంచుతున్నారు కాబట్టి దాదాపు కుటుంబం గడిచే అవకాశం కూడా వస్తుంది. అంతేకాకుండా తెలంగాణలో నెలకొల్పినన్ని గురుకుల విద్యాలయాలు ఇంకెక్కడ లేవంటే కూడా అతిశయోక్తి కాదు. ఇవాళ హాస్పిటల్స్ కానివ్వండి, విద్యారంగం కానివ్వండి, వైద్య రంగం, వారి చేతిలో ఉన్న ఆ రెండు కూడా దాదాపు ఉచితంగా అందే అవకాశాలున్నాయి. కళ్యాణ లక్ష్మి ఇప్పుడే మనకు హరీష్ రావు గారు చెప్పినట్టుగా 12,479 కోట్ల రూపాయలు కళ్యాణ లక్ష్మి పేరు మీద ఖర్చు పెట్టడమే కాకుండా వారి తల్లిగారి పేరు మీద చెక్ ఇస్తున్నారంటే ఇక్కడ బ్రోకర్లు లేరు, బతిమలాడాల్సిన అవసరం లేదు, ఎవరు ఎక్కడికి వెళ్లాల్సిన అవసరం కూడా లేదు. అంతేకాకుండా రైతు బీమా కూడా మనం చూసాం. ఇప్పుడు కొత్తగా మేనిఫెస్టోలో మరిన్ని అవకాశాలు కనిపిస్తున్నాయి, మరిన్ని మెరుగైన ఫలితాలు కూడా వచ్చే అవకాశం ఉంది. ప్రజలకి ఏం కావాలి, అడగకపోయినా మనకి ఏమి ఇవ్వచ్చు అన్నది టీఆర్ఎస్ సిద్ధాంతం. ఎక్కడ రైతులు కానీ, కార్మికులు కానివ్వండి, హైదరాబాద్ కానివ్వండి, లేదా ఇతర రాష్ట్రాల నుంచి ఇక్కడికి వచ్చిన వలస నాయకులు కానివ్వండి, వలసవాదులు కానివ్వండి, ఎక్కడ కూడా లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం కానివ్వండి, తెలంగాణలో సురక్షితం, మొత్తం ఇండియాలో తెలంగాణలో సురక్షితం. భవన కార్మికులు ఎక్కడి నుంచి వస్తున్నారో మనం చూసాం. అంతేకాకుండా నేను పుట్టి పెరిగిన నిజామాబాద్ జిల్లాలో ఇవాళ ఒరిస్సా నుంచి, ఇతర రాష్ట్రాల నుంచి నాటు వేసే మరి కార్మికులు వస్తున్నారు అంటే మరి తెలంగాణ రైతులు కానివ్వండి, ఒకప్పుడు కార్మికులుగా బతికిన తెలంగాణ ప్రజలు కానివ్వండి ఉన్నత స్థితికి ఎందుకు వచ్చారు? మరి గతంలో పరిపాలించిన పార్టీలు ఎందుకు ఇలా ఆలోచించలేకపోయాయి అన్నది చాలా ముఖ్యమైనది. అంతేకాకుండా కరెంటు పోతే వార్త తెలంగాణలో, మిగతా రాష్ట్రాల్లో కరెంటు వస్తే వార్త, ఇది కూడా నిజమే కదా, మనం చూస్తున్నాం కదా. నీటిపారుదల రంగం కానివ్వండి, అలాగే మరి నీటి సరఫరా విధానం కానివ్వండి, మరి భవన నిర్మాణం కానివ్వండి, ఫ్లైఓవర్స్ కానివ్వండి, అండర్ పాస్లు కానివ్వండి, ఎక్కడ ఒక్క మనం ఇంకొకటి నేను చెప్తాను, ఎక్కడైనా ట్రాన్స్ఫార్మర్లు కాలిపోయాయి అని ఒక్క రైతన్న కంప్లైంట్ ఇస్తున్నాడా? ట్రాన్స్ఫార్మర్ వేసుకొని ట్రాక్టర్లు వేసుకొని మరి హెడ్ ఆఫీసులకు వెళ్తా ఉన్నారా? అంతకుముందు ఎప్పుడు ట్రాన్స్ఫార్మర్లు రోడ్డు మీదే కనపడాయి కదా. అంతేకాకుండా మోటార్లు తగలబడ్డాయని, లేదా మరి విద్యుత్ సరఫరాల లోపం వల్ల మోటార్లు కాలిపోయాయని ఒక్క కంప్లైంట్ అని ఉందా? ఇది కదా ప్రగతి అంటే, ఇదే కదా ప్రజలకు కావాల్సింది. ఇంకా ఏం కావాల్సి వేరే పార్టీలకు వెళ్తున్నారని పదే పదే ముఖ్యమంత్రి గారు ఎందుకు మాట్లాడుతున్నారో అర్థం చేసుకోండి. హరీష్ రావు గారు, ప్రజెంట్ ఎలక్షన్స్కి వద్దాం. అంటే మరి ఏ పార్టీ చేయని సాహసం మీరు చేస్తూ ఉంటారు. అంటే ప్రతి క్యాండిడేట్ని కూడా దాదాపు 96-97%
పాత అభ్యర్థులకే సీట్లు ఇస్తూ ఉంటారు. మారితే కూడా 5-6 మారితే కూడా గౌరవనీయ ముఖ్యమంత్రి గారు చాలా బాధపడిపోతుంటారు. వేములవాడ అభ్యర్థిని మార్చి ఇప్పటికి 10 సార్లు సంజాయిషి ఇలాగే చెప్పుకున్నారు, అది న్యాయ సలహాల ప్రకారం మార్చాము, న్యాయబద్ధంగా మార్చాము, లేకపోతే మార్చే అవకాశం లేదు. అంటే ఏ పార్టీ కూడా ఇంత సాహసం చేయిస్తారు? 40% క్యాండిడేట్స్ని తీసేస్తుంటారు లేదా 30% మారుస్తూ ఉంటారు. ఏదన్నా లోపాలు జరిగితే అభ్యర్థుల మీద నెట్టేసి మాకు సంబంధం లేదన్నట్టుగా ఉంటారు. కానీ మీరు అభ్యర్థులు ఎటువంటి వారైనా సరే, గెలుస్తారా లేదని తెలిసినా సరే, భుజస్కంధాలపై తీసుకొని వెళ్తూ ఉంటారు. అంటే ముఖ్యంగా ముఖ్యమంత్రి గారు ఏంటంటే పార్టీల్లో ముఠాలు, పార్టీల్లో ఏమంటారు చాట్ల తౌడు పోసి కుక్కల పంచాయతీ పెట్టినట్టు నలుగురికి ఎమ్మెల్యే టికెట్లు ఇస్తామని చెప్పి వాళ్ళని తన్నుకొని చావాల్సిన పరిస్థితి లేకుండా ఒక పద్ధతితో ఒక క్రమశిక్షణలో పార్టీని ముఖ్యమంత్రి గారు నడుపుతూ ఉంటారు. సో బేసికల్లీ ఆయన ఎమ్మెల్యేల మీద పూర్తి బాధ్యత పెట్టినారు, మీరు బాగా పనిచేయండి అని ప్రోత్సహించారు. ఇంకొక కూడా మీరు చూస్తే కేసీఆర్ గారు ఈ బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏ పథకం ప్రారంభించినా అందరికీ అందించే విధంగా అక్కడ సెలక్షన్ అను లేకపోతే చాయిస్ అనేటువంటిది లేకుండా, అది అవినీతికి ఆస్కారం లేకుండా నేరుగా అర్హులైన లబ్ధిదారులకు డబ్బులు ఇచ్చే కానీ ఆ పథకాన్ని అందించేటువంటి కార్యక్రమాన్ని ఎక్కువగా కేసీఆర్ గారు తీసుకొచ్చారు. సో గతంలో ఏముండేదంటే రాజకీయ పార్టీల జోక్యం కానీ శాసనసభ్యుల జోక్యం ఎక్కువగా ఉండేది, కానీ కేసీఆర్ గారు ఏంటంటే దాన్ని ఒక పారదర్శకమైనటువంటి పద్ధతి తీసుకొచ్చారు. ఇవాళ మిషన్ భగీరథ పెడితే రాష్ట్రంలో ప్రతి ఇంటికి త్రాగునీరు ఇవ్వడం, చెరువులు బాగా చేస్తే రాష్ట్రంలోని ప్రతి చెరువు బాగా చేసే కార్యక్రమం, రోడ్ల విషయానికి వస్తే ఈ రాష్ట్రంలోని ప్రతి మండల కేంద్రం నుంచి జిల్లా కేంద్రానికి డబుల్ రోడ్ వేయాలి, ప్రతి జిల్లా కేంద్రానికి ఒక 4-లైన్ రోడ్ వేయాలి, అంటే ఒక స్టాండర్డ్ నామ్స్ అంటూ సెట్ చేస్తూ తన మన అనే భేదాభిప్రాయం లేకుండా ఆ కాంగ్రెస్ పార్టీ కానీ బీజేపీ కానీ ఏ పార్టీ శాసనసభ్యులు ఉన్నా కూడా అక్కడున్న ప్రజలు తెలంగాణ ప్రజలు సమానమైనటువంటి ఒక అభివృద్ధి జరగాలనేటువంటి పద్ధతుల్లో ముఖ్యమంత్రి గారి యొక్క కార్యక్రమాలు ఉన్నాయి. కళ్యాణ లక్ష్మిస్తే పేద కార్యకర్త కాంగ్రెస్ పార్టీ కార్యకర్త కావచ్చు, బీజేపీ కార్యకర్త కావచ్చు, ఎంఐఎం కార్యకర్త, అతడు పేదవాడా కాదా అని చూశాను తప్ప ఏ పార్టీ అని చూడవలసినటువంటి అవసరం లేకుండా ప్రతి ఒక్కరికి ఆ సంక్షేమ పథకాలు అందాయి. ఇలా రైతు బంధు ఇలా జానారెడ్డి గారికి రైతు బంధు పైసలు పోతాయి, రేవంత్ రెడ్డి గారికి రైతు బంధు పైసలు పోతాయి, బీజేపీ నాయకులకు కూడా రైతు బంధు పైసలు పోయాయి. ఇట్స్ నాట్ దట్ యూఆర్ కాంగ్రెస్ అండ్ మేము అట్లా డిస్క్రిమినేషన్ లేకుండా ఏ పథకం ఇచ్చినా కూడా ముఖ్యమంత్రి గారు ఒక పారదర్శకమైనటువంటి పద్ధతిని తెచ్చారు. అందువల్ల ఎమ్మెల్యేల విషయంలో కూడా ముఖ్యమంత్రి గారు ఏంటంటే ఒక ట్రాన్స్పరెన్సీ ఉండాలి, పారదర్శకమైన పద్ధతి ఉండాలి, అందరూ కలిసి ఉండాలి అనేటువంటిదే సీఎం గారు ఆలోచన. సో ఏదైనా ఎమ్మెల్యే గారిక తప్పదు ఆ సీటు గెలవాలి అనుకున్నప్పుడు కొన్ని తప్పనిసరి పరిస్థితుల్లో మారుస్తారు తప్ప వీలైనంత వరకు ఉన్న వాళ్ళనే గ్రూమ్ చేయడము, ఉన్న వాళ్ళలోనే మార్పు తెచ్చి మెరుగైన పద్ధతుల్లో వారితో పనిచేయించడానికి ముఖ్యమంత్రి గారు ప్రాధాన్యత ఇచ్చారు. ఇంకోటి పదే పదే అంటే భారతీయ జనతా పార్టీ, ఎంఐఎం, టీఆర్ఎస్ పార్టీ అంటే బీఆర్ఎస్ పార్టీ ఈ మూడు కలిసే పోటీ చేస్తున్నాయి, విడివిడిగా ఉన్నట్టుగా నటిస్తున్నారు తప్ప అని చెప్పి పదే పదే కాంగ్రెస్ పార్టీ అధినాయకత్వం ఆరోపిస్తోంది. సాంబశివరావు గారు మొన్న మోడీ గారు, అమిత్ షా గారు వచ్చారు, వాళ్ళు ఏమన్నారు బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ యొక్క బి టీము, కాంగ్రెస్ పార్టీ టికెట్లు బీఆర్ఏ ఇస్తుంది, బీఆర్ఎస్ ఎనీటైమ్ కాంగ్రెస్తో కలిసిపోద్దని వాళ్ళు అంటారు. ఇక కాంగ్రెస్ నాయకులు వచ్చి వీళ్ళు ఏమంటారు బీఆర్ఎస్ బీజేపీ బి టీము, వీళ్ళు ఎనీటైమ్ బీజేపీతో కలిసిపోతారని వీళ్ళు అంటారు. ఇంకొకరు అంటారు మేము ఎంఐఎంతో కలిసిపోయినాం అంటారు. ఇన్ఫ్యాక్ట్ బీఆర్ఎస్ ఎవరికి బి టీం కాదు, తెలంగాణ ప్రజలకు మేము ఏ టీం, తెలంగాణ ప్రజలే మా హైకమాండు, తెలంగాణ ప్రజల కోసం మేము పనిచేస్తాం తప్ప రాష్ట్ర ప్రయోజనాల కోసం పనిచేస్తాం తప్ప అయితే కాంగ్రెస్ ప్రయోజనాల కోసమో బీజేపీ ప్రయోజనాల కోసమో మేము పనిచేయం. ఇక బీజేపీతో అంటారా ఒక రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వానికి ఒక ముఖ్యమంత్రికి ప్రధానమంత్రికి మధ్య ఉండే అనుబంధమే తప్ప ఎట్టి పరిస్థితుల్లో మేము బీజేపీతో కలిసే ప్రశ్న ఉండదు. ఎందుకంటే మొన్న రాష్ట్రపతి ఎన్నికల్లో మేము బీజేపీకి వ్యతిరేకంగా ఓటేసాం, ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో బీజేపీకి వ్యతిరేకంగా ఓటేసాం, పార్లమెంట్లో ప్రజా వ్యతిరేక బిల్లులు వచ్చినప్పుడు ప్రతి సందర్భంలో రైతు వ్యతిరేక చట్టాల విషయంలో కానీ అనేక విషయాల్లో కూడా బీజేపీకి వ్యతిరేకంగా మేము ఓటేసాం. అందుకే కదా ఇవాళ బీజేపీ ఏం చేస్తుంది మన రాష్ట్రం మీద కక్ష కట్టింది, ఈ రాష్ట్రానికి డబ్బులు రాకుండా ఇవాళ వాళ్ళు చెప్పినట్టు మనం వినడం లేదని చెప్పి ఈ రాష్ట్రాన్ని అనేక రకాలుగా ఇబ్బంది పెడతా ఉన్నారు. ఎఫ్ఆర్బిఎంలో ఏకపక్షంగా కోతలు పెట్టి ఈ రాష్ట్రానికి 34,000 కోట్లు రాకుండా చేసినారు. ఈ రాష్ట్రానికి వెనుకబడిన జిల్లాలకు ఇవ్వాల్సిన డబ్బులు స్వయంగా ముఖ్యమంత్రి గారు మేమందరం కూడా వెళ్ళి ఎన్నిసార్లు అడిగినా
ఆ డబ్బులు ఈ రాష్ట్రానికి ఇవ్వాలి, వెనుకబడిన జిల్లాలకు ఇవ్వాల్సినవి. 4 సంవత్సరాల నుంచి రాష్ట్రానికి ఇవ్వడం లేదు. రైతుల వ్యవసాయ బోరు బావుల దగ్గర మీటర్లు పెట్టండి అని రాష్ట్రాలకు లేఖ రాశారు. మేము పెట్టము, మా రైతులకు మేము ఉచిత కరెంట్ ఇస్తాము అంటే ఈ రాష్ట్రానికి 35,000 కోట్ల రూపాయలు డబ్బులు రాకుండా చేశారు. అంటే మీరు చూడండి, ఈ 5 ఏళ్లలో మాకు ఎంత ఇబ్బంది అయిందంటే 35,000 కోట్లు రైతు బంధు డబ్బు రాలేదు, 5,000 కోట్లు ఫైనాన్స్ కమిషన్ డబ్బులు రాలేదు, వెనుకబడిన జిల్లాలకు సంబంధించి 3,000 కోట్లు రాలేదు, ఎఫ్ఆర్బిఎంలో 34,000 కోట్లు రాలేదు. దాదాపు ఈ 5 ఏళ్ల కాలంలో 100,000 కోట్ల రూపాయలు తెలంగాణకు రావాల్సిన డబ్బులు ఇవ్వకుండా ఈ రాష్ట్రాన్ని, ఈ ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టే ప్రయత్నం బీజేపీ చేసింది. నిజంగా మేము వాళ్ళతో కలిసి ఉంటే మాకు ఈ 100,000 కోట్లు ఇచ్చి ఉండేవాళ్ళు కదా. మేము ఖచ్చితంగా ప్రజల పక్షాన ఉన్నాం. మీటర్లు పెట్టమని బీజేపీ అంటే రైతుల పక్షాన 69 లక్షల మంది రైతు ప్రయోజనాలు ముఖ్యమనుకున్నాం కనుక 35,000 కోట్లు వదులుకున్నాం. వాళ్ళు చెప్పిన మాట వినలే మేము. అట్లా అనేక విషయాల్లో కేంద్ర ప్రభుత్వం ఒక రకంగా, అంటే ఆ డబ్బులు లేకపోతే ఏమవుతుంది, మా కార్యక్రమాలు కొన్ని కుంటుపడతాయి, మేము అనుకున్నంత స్పీడ్గా మేము పని చేయలేము, తద్వారా మాకు చెడ్డ పేరు రావాలి, తద్వారా మేము ప్రజల దగ్గర దూరం కావాలనేటువంటి ఒక కుట్ర ఇవాళ బీజేపీ మామి చేసింది. కాంగ్రెస్ వాళ్ళు ఏంటంటే ఇంక మా మీద ఏదో బీజేపీ అసలు లేదు, ఈ పైసలని రావాలి కదా, ఈ 100,000 కోట్లు ఆగిపోయిందని మేము ఎన్నిసార్లు తిట్టాం ఇప్పటికీ బీజేపీని. ఇలా బీజేపీ అసలు అడుగడుగున అన్యాయం చేసింది కదా. రాష్ట్రం ఏర్పడ్డ తొలినాళ్లలోనే 6 మండలాలను, లోయర్ సీలియర్ను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఇచ్చి అన్యాయం చేసింది కూడా బీజేపీ పార్టీయే కదా. ఆ రోజు మేము తెలంగాణ బంధుకు కాల్ ఇచ్చినాం బీజేపీకి, నరేంద్ర మోడీ గారికి వ్యతిరేకంగా. సో అట్లా మేము అటు బీజేపీకి ఇటు కాంగ్రెస్కి కాదు, మేము ప్రజల పక్షాన ఉండే ప్రయత్నం చేసినాం. ఇలా మీటర్లు పెట్టే 35,000 కోట్లు వస్తుండే, 35,000 కోట్లు వస్తే మేము ఇంకేదైనా బ్రహ్మాండమైన కార్యక్రమాలు చేసుకోవచ్చు. ఇలా పక్క రాష్ట్రాలన్నీ పెట్టి డబ్బులు తెచ్చుకున్నాయి, మన నైబరింగ్ స్టేట్స్ అన్నీ కూడా మీటర్లు పెట్టి డబ్బులు తెచ్చుకున్నారు. కానీ కేసీఆర్ గారు ఏంటంటే, నాకు 35,000 కోట్ల కంటే 69 లక్షల రైతు ప్రయోజనాలు ముఖ్యమనుకున్నాడు, నా గొంతులో ప్రాణం ఉండగా బోరు బావుల దగ్గర మీటర్లు పెట్టనని స్వయంగా అసెంబ్లీలో చెప్పారు ముఖ్యమంత్రి గారు. అసెంబ్లీలోనే చెప్పి ఇవాళ మేము నాణ్యమైనటువంటి కరెంట్ ఇస్తున్నాం. పక్కన ఇవాళ కర్ణాటక పరిస్థితి ఏంటండి, 5 గంటల కరెంటు కూడా రైతులకు వస్తలేదు. నిన్నగాక మొన్న కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ఇవాళ అక్కడ రైతులు కన్నీళ్లు పెడుతున్నారు, పంట పొలాలు ఎండిపోతున్నాయని కర్ణాటక రైతులు ఆత్మహత్య చేసుకుంటున్నారు. పొద్దున్న దాకా 2 గంటలు, పొద్దుకి దొంగ రాత్రి 3 గంటలు ఇస్తున్నారు. ఆ ఇచ్చే 5 గంటలు గంట గంటకు ట్రిప్ అయి 5 సార్లు కరెంటు పోతుంది, మోటార్లు కాలిపోతున్నాయని కర్ణాటక రైతులు కడుపు గాలి, ఇవాళ పంటలు ఎండిపోయి రోడ్డు మీదకి వస్తున్నటువంటి పరిస్థితి పక్కన కర్ణాటకలో ఉంది. తెలంగాణ రైతాంగానికి ఇవాళ పగటిపూట ఎంత బాగా ఈ ప్రభుత్వం కరెంటు ఇస్తుంది, ఈ రాష్ట్రంలో రైతులు ఎంత బాగా విద్యుత్తు రంగంని ఎంజాయ్ చేస్తున్నారు. ఇలా రైతులే కాదు, మన హైదరాబాద్లో మన TV5 ఆఫీస్లో ఈ టైంకు నేను ఎప్పుడైనా డిస్కషన్కి వస్తే బయట జనరేటర్ గడగడగడ కొట్టుకుంటుండే. ఇవాళ హైదరాబాద్లో ఇన్వర్టర్ లేదు, కన్వర్టర్ లేదు, జనరేటర్ లేదు. ప్రజలకు అటు పారిశ్రామిక రంగమైనా ఇటు ప్రజలకైనా అటు వ్యవసాయ రంగానికైనా ఒక నాణ్యమైనటువంటి కరెంటు ఇచ్చింది కేసీఆర్ గారు. ఇదే ప్రతిపక్ష నాయకులు జానారెడ్డి గారు అసెంబ్లీలో కేసీఆర్ గారు నేను రైతాంగానికి ఉచిత కరెంటు, నాణ్యమైన కరెంటు 24 గంటలు ఇస్తా అంటే అది ఎట్లా సాధ్యమవుతుంది? మేము 60 ఏళ్లలో చేయని పన్ను ఎట్లా చేస్తావు 6 నెలల్లో? అది నువ్వు గిట్ట ఇస్తే అది ఆశ్చర్యమో అని అన్నారు. ఇవాళ ఆశ్చర్యమైందా ఏమైందో మీరే చూస్తుంది కదా. ఇలా అద్భుతంగా ఒకప్పుడు ఆ రోజు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు పారిశ్రామికవేత్తలు ఇందిరా పార్కు దగ్గర ధర్నాలు చేసినారు, వారానికి 2 రోజుల పవర్ హాలిడే ఉండేది. ఇప్పుడు కర్ణాటకలో అదే పరిస్థితి. కర్ణాటకలో ఇండస్ట్రీకి పవర్ హాలిడే, పట్టణాల్లో 4 గంటల కరెంటు కోత, రైతులకు 5 గంటల కరెంటు రాని పరిస్థితి. ఇవాళ తెలంగాణ ప్రజలు ఆలోచిస్తారు కదా, మళ్ళీ కాంగ్రెస్ చేతులు పెడితే పాత రోజులు వస్తాయి. ఇవాళ పీసీసీ అధ్యక్షుడు ఏమన్నాడు, 3 ఎకరాలు చాలు కరెంటు అంటుండు. 3 గంటల కరెంటు ఇస్తే 3 ఎకరాలు బారుతుంది, 3 గంటలు చాలని పీసీసీ అధ్యక్షుడు అంటుండ్రు, కర్ణాటకలో 5 గంటలు ఇస్తుండ్రు. మరి ప్రజలు ఇవాళ రైతులు ఆలోచిస్తారు కదా, కేసీఆర్ కడుపు నుండి ఇచ్చే కరెంటు కావాలన్నా, పీసీసీ అధ్యక్షుడు చెప్పే 3 గంటలు కావాలన్నా, కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చే 5 గంటల కరెంటు కావాలన్నా ఆలోచించి ఇలా ప్రజలు నిర్ణయం తీసుకుంటారు డెఫినెట్గా. సో అట్లా యూ టేక్ ఎనీ సెక్టర్, మంచినీళ్ళు, మంచినీళ్ళ విషయంలో ఇవాళ ఏ అక్క చెల్లె కూడా బిందె పట్టుకొని రోడ్డు మీదకి రావద్దు అని కేసీఆర్ గారు ప్రతిజ్ఞ పూనిండ్రు. ఇవాళ మహిళలు, ఈ గోండుగూడాలు, లంబాడి తండాలు, గ్రామాలు, హైదరాబాద్ నగరం, మీరు ఖైరతాబాద్ చౌరస్తాలో పోతే ఖచ్చితంగా ధర్నాలు ఉంటుండే. ఆ జలమండలి ఆఫీస్ ముందు ఖాళీ బిందెల ప్రదర్శనలు నిత్య కృత్యం. ఈరోజు 9 ఏళ్లలో ధర్నానే లేదు. హైదరాబాద్లో బంజారా హిల్స్లో, జూబ్లీ హిల్స్లో, హైదరాబాద్ ఎల్బీ నగర్లో, ఉప్పల్లో చాలా చోట్ల వాటర్ ట్యాంకర్లకు అసలు 1,00,000 రూపాయలు అపార్ట్మెంట్లు కట్టేలో ఉండేవాళ్ళు, ఇచ్చేవాళ్ళు. ఎంత బిల్లు అంటే కరెంటు బిల్లు కంటే ఎక్కువ వాటర్ ట్యాంకర్ల బిల్లులు ఉండేవి హైదరాబాద్లో. అసలు ట్యాంకర్లు కనబడుతున్నాయా హైదరాబాద్లో?
వాటర్ ట్యాంకర్లే అవసరం లేదు. ఇలా అద్భుతంగా ఎవరికి ఎన్ని నీళ్లు కావాలన్నా స్వచ్ఛమైన గోదావరి కృష్ణా జలాలను, శుద్ధి చేసిన జలాలను ఎంత కావాలంటే అందిస్తున్నాం కదా. అసలు తాగునీటి కటకట లేదు, కరెంటు కోత లేదు. ఇంకా ఒక మాటలో చెప్పాలంటే, నాటి కాంగ్రెస్ నేటి బీఆర్ఎస్ పాలనకు ఒక మాటలో తేడా చెప్పాలంటే, తెలంగాణలో కరువు లేదు, కర్ఫ్యూ లేదు. కాంగ్రెస్ పాలనలో కరువులు, కర్ఫ్యూలు. కాంగ్రెస్ అంటేనే మాటలు, మూటలు, ముఠాలు, మంటలు. ఇక మంటలు అంటే మీకు తెలుసు, మతం మంటలు. ముఖ్యమంత్రి పదవి నుంచి దించడానికి హైదరాబాద్లో మత కల్లోలాలు సృష్టించి, కర్ఫ్యూలు పెట్టి, ఇవాళ కృత్రిమమైనటువంటి కలహాలను సృష్టించి, వాళ్ళు ఒకరిని కుర్చీలో దించడానికి, ప్రజల్ని చంపడానికి వెనుకాడిన సంస్కృతి కాంగ్రెస్ పార్టీది. ఇక ముఠాలంటారా, వాళ్ళ దాంట్లో ఎట్లదనుకుంటున్నారో మీరే చూస్తున్నారు. ఇవాళ కాంగ్రెస్ పార్టీ టికెట్లు రాని అభ్యర్థులు బయటకు వచ్చి 10 కోట్లకు టికెట్లు అమ్ముకున్నారు, 5 ఎకరాల భూమికి టికెట్లు అమ్ముకున్నారు అని ఇలా కాంగ్రెస్ పార్టీ నాయకులు, డీసీసీ ప్రెసిడెంట్లే రాజీనామా చేసి మా పార్టీలో చేరుతూ ఉన్నారు. ఆ ముఠా సంస్కృతి కాంగ్రెస్లో ఉండే ఉంటుంది. వాళ్ళు ప్రజల మీద సోయి కంటే కూడా నా గ్రూపు గొప్పగా ఉండాలి, నా గ్రూపుకు టికెట్ ఇప్పించాలి, నా మనుషులు అని వీళ్ళ తన్నులాటలు, వీళ్ళ పదవుల పంచాయతీలు ఎక్కువగా ఉంటాయి. ఇక మాటలు అంటారా, మూటల గురించి ఇప్పుడే వాళ్ళ నాయకులే చెప్తున్నారు. ఇక వాళ్ళు ఏం మాట్లాడుతారో వాళ్ళ నోటికి మొక్కాలి. సో ఇట్లా వాళ్ళ కల్చర్ అనేటువంటిది ఎంతసేపు కుర్చీల కోసం తనలాటినట్టు. అదే కేసీఆర్ గారు, మాకు ఒకే ఒక్క నాయకుడు కేసీఆర్. ఆయన డైరెక్షన్లో ఒక ఏబుల్ లీడర్, ఒక స్టేబుల్ గవర్నమెంట్. అందువల్లనే మీకు ఏమవుతుందంటే, 9.5 ఏళ్లలో హైదరాబాద్లో కర్ఫ్యూ లేదు, హైదరాబాద్ ఇవాళ గ్రోత్ ఎంత పెరిగింది. సినిమా యాక్టర్ సూపర్ స్టార్ రజనీకాంత్ హైదరాబాద్కి వచ్చి ఏమన్నాడు, నేను హైదరాబాద్లో ఉన్ననా అమెరికాల న్యూయార్క్ నగరంలో ఉన్ననా నాకు అర్థమైతలేదు, హైదరాబాద్ ఇంత గొప్పగా అభివృద్ధి జరిగిందని పక్క రాష్ట్రానికి చెందిన రజనీకాంత్ వచ్చి చెప్పిపోతుంది. కానీ ఇక్కడ కొందరు గజనీలకు అర్థమైతలేదు. అది కొద్ది పార్టీలలో ఉన్న వాళ్ళకి, ప్రజలు ఎంజాయ్ చేస్తున్నారు, ప్రజలు హ్యాపీగా ఉన్నారు ఈరోజు హైదరాబాద్లో. హైదరాబాద్ ఫ్లైఓవర్స్, రోడ్ నెట్వర్క్, డ్రింకింగ్ వాటర్, పవర్ సప్లై, లా అండ్ ఆర్డర్ విషయంలో హైదరాబాద్ ప్రజలు ఇలా బాగుంది, ఇంకా హైదరాబాద్ ఇంకా ఇలా ఉండాలి, ఇంకా పెరగాలని ప్రజలు కోరుకుంటున్నారు. కాంగ్రెస్ వస్తే ఏమవుతుంది, మళ్ళీ అన్ని గ్రూప్ రాజకీయాలు, ముఠా రాజకీయాలు, మళ్ళీ కర్ఫ్యూలు, మళ్ళీ తాగునీటి కటకటలు, కరెంటు కోతలు మోపైతాయి. ఇలా ఐటీ రంగం ఎంత పెరిగిందండి. ఇంకొక మాట చెప్పాలి, ఎందుకు కేసీఆర్కే తిరిగి ఓటేయాలి, ఎందుకు మళ్ళీ బీఆర్ఎస్ పార్టీకి ఓటేయాలి అంటే, నేను ఒక విషయంలో చెప్తాను. కొంతమంది ముఖ్యమంత్రులేమో వ్యవసాయం దండగన్నే వాళ్ళు ఉన్నారు, కొంతమంది ఏమో ఐటీఏ టాప్ అన్నారు, కొంతమంది ఇండస్ట్రీయే గ్రేట్ అన్నారు, కొంతమంది వ్యవసాయం మీద మాత్రమే దృష్టి పెట్టిన వాళ్ళు ఉన్నారు. కానీ అన్నింటి మీద దృష్టి పెట్టిన నాయకుడు కేసీఆర్. ఇవాళ వ్యవసాయ వృద్ధి రేటు అద్భుతంగా ఉంది. ఇందాక నేను చెప్పినట్టు 99 లక్షల మెట్రిక్ టన్నుల నుంచి 2 కోట్ల 48 లక్షల మెట్రిక్ టన్నులకు మంది దేశంలో నంబర్ వన్ అయినాం. ఐటీ రంగంలో ఇవాళ భారతదేశంలో అత్యధిక ఐటీ ఉద్యోగాల కల్పన జరుగుతున్న నగరం హైదరాబాద్. వీఆర్ నంబర్ వన్. బెంగళూరును దాటవేసి ఇవాళ ప్రతి 3 ఐటీ ఉద్యోగాలు ఈ దేశంలో వస్తే ఒక ఉద్యోగం తెలంగాణకు వస్తుంది. ఐటీ ఉత్పత్తుల వృద్ధి రేటులో కూడా తెలంగాణ నంబర్ వన్ అయింది. ఇండస్ట్రీ గ్రోత్లో తెలంగాణ నంబర్ వన్ అయింది. వైద్య ఆరోగ్య రంగంలో దేశంలో నంబర్ 3 స్థానానికి ఇలా తెలంగాణ వచ్చింది. మీరు యూ టేక్ ఎనీ, ఇలా 3% జనాభా ఉన్న తెలంగాణకు ఉత్తమ పంచాయతీలు, ఉత్తమ మున్సిపాలిటీలు అవార్డులు ఇస్తే 30% అవార్డులు మనకే వచ్చినాయి. ఈ బీజేపీల కథ ఎట్లుంటుందంటే, ఢిల్లీలోనేమో మెచ్చుకుంటారు, అవార్డులు ఇస్తారు, గల్లీలో వచ్చేమో మమ్మల్ని తిట్టిపోతుంటారు. పార్లమెంటు వేదికగా స్వయంగా ప్రధానమంత్రి గారు ఏమన్నారు, కేసీఆర్ నన్ను ఎప్పుడు కలిసినా నీళ్ల గురించి అడుగుతాడు, వాళ్ళ ప్రాజెక్టుల పర్మిషన్ల గురించి అడుగుతాడు, రాష్ట్ర అభివృద్ధి గురించి మాట్లాడతారు తప్ప ఇంకో విషయం కేసీఆర్ మాట్లాడడు అని ఇదే ప్రధానమంత్రి పార్లమెంట్లో చెప్తాడు. ఓట్లు రాగానే గల్లీలో వచ్చేమో తిట్టిపోతుంటాడు. మరి ఏది నిజం, పార్లమెంట్లో చెప్పింది నిజమా, గల్లీలో చెప్పింది నిజమా? మీరు ఢిల్లీలోనేమో అవార్డులు ఇస్తారు, గల్లీలో వచ్చేమే మేము పనిచేయలేదంటారు. మా పథకాలను కాపీ కొట్టి దేశమంతా అమలు చేస్తారు, అసలు ఇక్కడ పనే జరగలేదు అని బీజేపీ వాళ్ళు మాట్లాడతారు, విచ్ ఈజ్ రైట్. మేము పనే చేయకపోతే మా పథకాలను కాపీ కొట్టి దేశమంతా ఎందుకు అమలు చేస్తున్నారు? మేము పనే చేయకపోతే ఢిల్లీలో మాకు అవార్డులు ఎందుకు ఇస్తున్నారు? అంటే రాజకీయాల కోసం మాట్లాడుతున్నారు, కనుకనే ఇలాంటి పిచ్చి మాటలు మాట్లాడుతున్నారు అనే విషయం ఇలా మనకు అర్థమవుతుంది. మీరు ఆర్థిక శాఖ మంత్రిగా ఉన్నారు, అంటే తెలంగాణ రాష్ట్రం విడిపోయినప్పుడు మిగులు బడ్జెట్గా ఉండింది, ఆంధ్రప్రదేశ్ లోటు బడ్జెట్గా ఉండింది. అంటే మిగులు బడ్జెట్ ఆ రోజును చూసుకున్న 100,000 కోట్ల పైన ఉండాలి, కానీ 500,000 కోట్లు అప్పు చేశారని కూడా మాట్లాడుతున్నారు. అంటే ఆ రోజు అప్పు లేదా? ఆ తెలంగాణ విడిపోయిన నాడు కూడా ఈ రాష్ట్ర ప్రజల మీద అప్పు లేదా? దాదాపు 60,000 కోట్లకు పైగా అప్పు ఉంది. ఆ రోజు అప్పు ఉంది, ఈరోజు ఉంది. ఇంకోటి, అప్పు చేసి పప్పు కూడు తినద్దన్నట్టు ఆ డబ్బును మేము పంచిపెట్టలే. ప్రతి రూపాయిని కూడా క్యాపిటల్ ఎక్స్పెండిచర్ మీద పెట్టాం. ఇవాళ మేము ఒక మిషన్ భగీరథ అని పెట్టి ప్రతి ఇంటికి త్రాగునీరు ఇచ్చామే, దాని ద్వారా ఎంత అద్భుతమైన ఫలితం వచ్చింది. ఇవాళ వర్షాకాలం వచ్చిందంటే గతంలో చలి జ్వరాలు, మంచం ఎక్కిన మాన్యమని, వణికిపోతున్న పల్లెలని, హైదరాబాద్ నుంచి హుటాహుట్న బయలుదేరిన వైద్య బృందాలు అని వార్తలు మీరే చూసేవాళ్ళు.
ఇలా వార్తలు ఉన్నాయా? మిషన్ భగీరథ పల్లె ప్రగతి వచ్చిన తర్వాత ఎక్కడ కూడా ఇలా కలుషిత నీరు లేదు, డయేరియాలు తగ్గిపోయినాయి, మలేరియాలు తగ్గిపోయిన పరిస్థితి ఉన్నది. అంటే బికాస్ ఒక మంచి ఫలితం వచ్చింది. ఇదే మిషన్ భగీరథ రాకముందు ఏమవుతుందంటే, ఎండాకాలం వచ్చిందంటే సమ్మర్ యాక్షన్ ప్లాన్ అని పెట్టేవాళ్ళు. సమ్మర్ యాక్షన్ ప్లాన్ అని బోరింగులు హైర్ తీసుకో, వాటర్ ట్యాంకులు కిరాయికి తీసుకో, లేదా కొత్తగా బోర్లు వేయి, బోర్లు లోతు చేయి, హ్యాండ్ పంపులు రిపేర్ చేయని వేల కోట్ల రూపాయలు ఖర్చు పెడదారు. ఇప్పుడు దెర్ ఇస్ నో సమ్మర్ యాక్షన్ ప్లాన్, ఒక్క రూపాయి కూడా ఖర్చు అయితే లేదు. అద్భుతంగా ఒక సిస్టమ్ ఎస్టాబ్లిష్ చేసినాం, ప్రజలకు స్వచ్ఛమైన శుద్ధి చేసిన త్రాగునీరు ప్రతి ఇంటికి అందుతూ ఉంది. సో దిస్ ఇస్ వాట్ వీ హ్యావ్ డన్. అట్లనే చెరువులు బాగా చేసినాం, కాళేశ్వరం కట్టినాం, పెండింగ్ ప్రాజెక్టులు మహబూబ్ నగర్లో పూర్తి చేసినాం. దీంతో ఏమైంది, ఇవాళ పంట ఉత్పత్తి పెరిగి లక్షల కోట్ల రూపాయల పంట పండుతుంది కదా. ఈ లక్షల కోట్ల రూపాయల పంట పండడం ద్వారా గ్రామీణ ఆర్థిక వ్యవస్థ ఎంత బలోపేతమైంది, రైతు ఆత్మహత్య లేని రాష్ట్రంగా మనం మార్చుకోగలిగినాం కదా. ఒకనాడు వలసలకు వెళ్ళిన ప్రజలు వలసలు వాపస్ అని పత్రికల్లో పతాక శీర్షికన వార్తలు వస్తూ ఉన్నాయి. వలసలు వాపస్, బొంబాయి బస్సులు బంద్ అవుతూ ఉన్నాయి, బొంబాయికి దుబాయ్కి పోయేటువంటి వాళ్ళ సంఖ్య పూర్తిగా రోజు రోజుకు తగ్గిపోతున్న పరిస్థితి ఉన్నది. పక్క రాష్ట్రాల వాళ్ళు మన రాష్ట్రానికి వచ్చి పనిచేసుకునేంత గొప్పగా ఈ రాష్ట్రాన్ని మనం తీర్చిదిద్దుకున్నాం కదా. దిస్ ఇస్ ద చేంజ్ వీ హ్యావ్ షోన్. ఇంకోటి అంటే ఎప్పుడో వివిధ రాష్ట్రాల నుంచి, ముఖ్యంగా ఆంధ్ర ప్రాంతం నుంచి ఇక్కడ స్త్రీ నివాసం ఏర్పరచుకున్న చాలామంది, మీకు వ్యక్తిగత పరిచయం ఉంది, పార్టీలో కూడా చాలామంది ఉన్నారు, కానీ ఐటీ ఉద్యోగుల్లో కూడా ఆ రాష్ట్రం నుంచి చాలామంది ఉన్నారు. అంటే అక్కడ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి అరెస్టు తర్వాత ఐటీ ఉద్యోగులు కానివ్వండి, లేదా ఇక్కడ శ్రీనివాసం ఏర్పరచుకున్న కొంతమంది కానివ్వండి, కొన్ని వర్గాలు కానివ్వండి, అంటే చంద్రబాబు నాయుడు గారికి అనుకూలంగానో ఇంకేదో రకంగానో సింపతి చూపిస్తున్నారు, అది మనం చూస్తూ ఉన్నాం కూడా. అంటే ఈ రాష్ట్రానికి సంబంధం లేకపోయినప్పటికీ కూడా, కానీ ఎంతో కొంత మాట్లాడుతూ ఉన్నారు మీ మీద కూడా. అంటే మేము కూడా మాట్లాడినాం బ్రదర్. నేను వ్యక్తిగతంగా చంద్రబాబు నాయుడు గారి అరెస్టు నేను ఖండించాను. అది పత్రికల్లో వచ్చింది, టీవీలో వచ్చింది. వీ ఆల్సో డెఫినెట్గా ఏదైనా జరగకూడదు జరిగినప్పుడు ప్రజాస్వామ్యంలో ఎవరికైనా నిరసన తెలిపే హక్కు ఉంటుంది, ఎవరికైనా తమ యొక్క అభిప్రాయాలు చెప్పే హక్కు ఉంటుంది. మేము దానికి వ్యతిరేకం కాదు. మేము బేసికల్లీ ప్రజాజీవనం దెబ్బతినొద్దు, మీరు ప్రజాజీవన వ్యవస్థ దెబ్బతినకుండా మీరు ఎవరైనా చేసుకోవచ్చు అనేటువంటిదే మా పద్ధతి. ఇన్ఫ్యాక్ట్ మా పార్టీలో చాలామంది మంత్రులు, శాసనసభ్యులు, ఇంక్లూడింగ్ మైసెల్ఫ్, మేమందరం కూడా ఖండించినటువంటి వాళ్ళమే. మేము కూడా మా యొక్క డిసెంట్ను చెప్పినటువంటి వాళ్ళమే. దానికి ఎవరు చెప్పొద్దనో చెప్పకూడదు అనేటువంటిది ఏం లేదు. మేము కోరుకున్నది ఒకటే ఏంటంటే, దాని ద్వారా ప్రజల యొక్క జీవన విధానంలో, జీవనంలో డిస్టర్బెన్సీ ఉండొద్దన్నాం తప్ప నిరసనలు ఎవరు చెప్పొద్దని ఎప్పుడూ చెప్పలేదు. ఎవరైనా తమ నిరసన చెప్పే హక్కు ఏ రాజకీయ పార్టీకైనా ఉంటుంది, ఈ దేశంలో ఏ పౌరుడికైనా ఉంటుంది. ఈ దేశంలో ఏ పౌరుడు ఎక్కడైనా నిరసన చెప్పే హక్కు రాజ్యాంగం మనకిచ్చింది, దానికి మేము వ్యతిరేకం కాదు. రైట్, మరొక చిన్న బ్రేక్ తీసుకుందాం. ముఖ్యంగా మనకు బ్రేక్ తర్వాత ఉద్యోగాల నియామకంలో జరుగుతున్న అవకతవకల నుంచి కాంగ్రెస్ పార్టీ, భారతీయ జనతా పార్టీ మాట్లాడుతున్నారు. నిజంగా అటువంటి పరిస్థితి జరిగిందా? తెలంగాణ వచ్చిన తర్వాత తెలంగాణ బిడ్డలకు ఎన్ని ఉద్యోగాలు వచ్చాయో మనం చూసాం కూడా. వెల్కమ్ బ్యాక్. 6 అడుగుల బుల్లెట్గా మనం ప్రతిరోజు మాట్లాడుకునే హరీష్ రావు గారు మనతో ఉన్నారు. గత 9.5 సంవత్సరాలు తెలంగాణ ఎంత అభివృద్ధి చెందిందో, తెలంగాణలో ఉన్న ప్రతి వర్గం ఎంత సంతోషంగా ఉన్నారో, ముఖ్యంగా రైతు బంధు దగ్గర నుంచి కానివ్వండి, లేదా హైదరాబాద్లో నీటి వసతి గురించి కానివ్వండి, ఫ్లైఓవర్ల నిర్మాణం కానివ్వండి, లేదా మిగతా వర్గ కార్మికులు కానివ్వండి, వైద్య ఆరోగ్య శాఖలో వచ్చిన విప్లవాత్మక చర్యలు కానివ్వండి, అలాగే పచ్చదనం, ఇవాళ తెలంగాణ అంతటా కూడా ఎండాకాలం మీరు వెళ్ళినా సరే ప్రతి చోట పచ్చదనం కనిపిస్తుంది తప్ప ఎండిపోయిన పంటలు ఎక్కడ కనిపించట్లేదు. అది 9.5 సంవత్సరాల కృషి అంటే. కాళేశ్వరం ప్రాజెక్టు కానివ్వండి, మల్లన్న సాగర్ ప్రాజెక్టు కానివ్వండి, అనేక నీటిపారుదల ప్రాజెక్టులు గత 9.5 సంవత్సరాలనే పూర్తయ్యాయంటే కూడా ఆశ్చర్యమేస్తుంది. ఎప్పుడైనా ఒక ముఖ్యమంత్రి శంకుస్థాపన చేస్తే తర్వాత వచ్చే చాలామంది ముఖ్యమంత్రుల తర్వాత దాన్ని ప్రారంభోత్సవం చేస్తారు, కానీ సెక్రటేరియట్ కానివ్వండి, మిగతా అంశాలు కానివ్వండి, అన్నీ కూడా ముఖ్యమంత్రిగా కేసీఆర్ గారే శంకుస్థాపన చేస్తారు, మళ్ళీ ముఖ్యమంత్రిగా కేసీఆర్ గారే ప్రారంభోత్సవం చేస్తారు. మొట్టమొదట్లో నీటిపారుదల శాఖ మంత్రి హరీష్ రావు గారు ఉన్నప్పుడు మరి తెలంగాణలో నీటిపారుదల శాఖ ఎప్పుడు కూడా పెద్దగా నిధులు ఉండేవి కాదు, చెరువులు ఉండేవి కాదు. చెరువులు తెగితే కూడా 5 సంవత్సరాల తర్వాత ఎప్పుడో టెండర్ పిలిచేవాళ్ళు. అక్కడి నుంచి ఇవాళ నీటిపారుదల శాఖ అంటే తెలంగాణలో అభివృద్ధి చెందినంత ఎక్కడా కూడా కాలేదు. చిట్ట చివరి భూములకు కూడా ఇవాళ నిజాం సాగర్, మా గ్రామంలో కూడా నీళ్ళు వస్తున్నాయంటే మిషన్ కాకతీయ ఎంత బలమైందో మనకు తెలుస్తుంది. ఎండాకాలం కూడా చెరువుల్లో నీళ్లుంటున్నాయంటే ఆశ్చర్యపోవాల్సిందే. ఒక్క తెలంగాణలోనే ఇది సాధ్యం.
మరి మిగతా రాష్ట్రాల్లో ఎందుకు సాధ్యం కావట్లేదంటే లీడర్షిప్ క్వాలిటీస్ ఆర్ మోస్ట్ ఇంపార్టెంట్, లీడర్, స్టేబుల్ గవర్నమెంట్, ఇది వారు చెప్పింది. మరి నియామకాల విషయంలో కూడా చాలామందికి ఆపోహలు ఉన్నాయి, అది కూడా మీకు చెప్పిస్తాను సార్. అంటే ముఖ్యంగా తెలంగాణలో మనకు తెలంగాణ సర్వీస్ కమిషన్ వచ్చిన తర్వాత ఉద్యోగాలు పెద్దగా రావట్లేదు. అంతకుముందు కిరణ్ కుమార్ రెడ్డి గారు ఉన్నప్పుడే ఉద్యోగాలు ఎక్కువగా ఇచ్చారు, ఇంటికి ఒక ఉద్యోగం ఇస్తానని ఉద్యమకాలంలో చెప్పారు, అది లేకపోగా ఖాళీలన్నీ పూర్తి చేయట్లేదు. లక్షల ఖాళీలు ఉన్నాయని చెప్తున్నారు. అంటే ఎగ్జామ్స్ మీరే కండక్ట్ చేస్తా అని చెప్పి నోటిఫికేషన్ ఇస్తారు, లీకేజీ చేసి ఎగ్జామ్స్ కాకుండా చూస్తారు, లేదా కోర్టుకు మీరే కొంతమందిని పంపించి దాని మీద స్టే తెచ్చి మొత్తానికి ఉద్యోగాలు ఇస్తున్నట్టు మీరే చేస్తారు, రానట్టు మీరే చేస్తారనేది ఒక అపవాదం అయితే ఉంది. సో మూడు అంశాలు ఐ వుడ్ లైక్ టు క్లారిఫై. ఇంటికి ఒక ఉద్యోగం ఇస్తామని ఎప్పుడు కానీ కేసీఆర్ గారు కానీ బీఆర్ఎస్ పార్టీ కానీ చెప్పలేదు. ఇది గతంలో కూడా మేము చాలాసార్లు శాసనసభలో ప్రతిపక్షాలు నిలదీసి అడిగాం, అసెంబ్లీలో చెప్పాం, బయట కూడా చెప్పాం. ఇది ఒక తప్పుడు ప్రచారాన్ని ప్రతిపక్షాలు ఉద్దేశపూర్వకంగా చేస్తున్నారు. రెండో విషయం, ప్రపంచంలో కానీ ఈ భారతదేశంలో ఏ రాష్ట్రంలోనైనా ఆ రాష్ట్ర జనాభాలో 2.5 నుంచి 3% మాత్రమే ప్రభుత్వ ఉద్యోగులు ఉంటారు. అంతకుమించి ఏ దేశంలో ఏ రాష్ట్రంలో కూడా 2.5-3% మించి ప్రభుత్వ ఉద్యోగులు లేరు, అది సాధ్యం కూడా కాదు. ఇక ఉద్యోగాల విషయంలో ఆ రోజు నీళ్లు, నిధులు, నియామకాలు ఒక ట్యాగ్ లైన్ ఉండేది. సరే, నీళ్ళ గురించి మాట్లాడుకున్నాం, నిధుల గురించి మాట్లాడుకున్నాం, నియామకాల విషయంలో కూడా ఐ వుడ్ లైక్ టు క్లారిఫై, ఏంటి ఆ రోజు నియామకాలు అనేది నినాదంలో ఎందుకు వచ్చింది అంటే మన ఉద్యోగాలు మనకే దక్కాలి. ఆ రోజు ఏముండేదంటే రాష్ట్రపతి ఉత్తర్వుల్లో 60-40, 70-30 అనేది ఉండేది. అంటే 60% స్థానికులకు 40% ఓపెన్ కాంపిటీషన్, 70% స్థానికులకు 30% ఓపెన్ కాంపిటీషన్ అని ఉండేది. ఆ ఓపెన్ కాంపిటీషన్ కాస్త ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో నాన్ లోకల్ కోటా, అవి స్థానికేతరులకు అన్నట్టుగా చేసి స్థానికేతరులతో నింపినటువంటి పరిస్థితి. సో అందువల్ల అక్కడ ఒక నినాదం ఏమొచ్చిందంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కలిసి ఉండడం వల్ల మాకు ఈ ఉద్యోగాలు రాకుండా పోతున్నాయి, ఈ మాకు తెలంగాణ ఏర్పడితే మా ఉద్యోగాలు మాకు దక్కుతాయి అనేటువంటిది నినాదం. సో దాన్ని ఇలా కేసీఆర్ గారు నిజం చేశారు. ఏ రాష్ట్రపతి ఉత్తర్వులు అయితే 60-40 ఉన్నాయో దాన్ని సవరించి 95-5గా మార్చారు. 95% స్థానికులకు ఉద్యోగాలు రావాలి, 5% మాత్రమే ఓపెన్ కాంపిటీషన్, ఎవరైనా రావచ్చు. దాన్ని మార్చి ఇవాళ 95% ఉద్యోగాలు స్థానికులకు దక్కేటట్టుగా కేసీఆర్ గారు నిర్ణయం తీసుకున్నారు. అంటే ఒకప్పుడు కూడా విత్ ఇన్ ద స్టేట్ కూడా ఏముండేది, ఒకటి స్థానికేతలు రావడం, విత్ ఇన్ ద స్టేట్ కూడా ఒక కొమరం భీం ఆసిఫాబాదో, ఒక ములుగు జిల్లానో, ఒక వికారాబాద్ జిల్లానో, ఒక గద్వాలో, ఒక వనపర్తో, ఇట్లా ఒక రిమోట్ డిస్ట్రిక్ట్స్లో అక్కడ ఎడ్యుకేషన్ స్టాండర్డ్స్ తక్కువగా ఉండి వాళ్ళు ప్రభుత్వ ఉద్యోగాల్లో వచ్చేవాళ్ళు కాదు. ఇలా సీఎం గారు ఏ జిల్లాకు ఆ జిల్లాను యూనిట్గా పెడుతూ 95% ఆ స్థానికులకు ఉద్యోగాలు ఇచ్చేటట్టుగా మేము చట్ట సవరణ చేసి ఆనాడు చెప్పిన మాటను నిజం చేశాం. దిస్ ఇస్ 1. ఇక 2, ఉద్యోగాల నియామకాలు. పోయిన 5 ఏళ్ల కాలంలో 141,000 ఉద్యోగాలను నియమించినాం, అసెంబ్లీలోనే లెక్కలు కూడా చెప్పినాం. ఏ డిపార్ట్మెంట్లో ఎంతమందిని తీసుకున్నాం, ఎక్కడెక్కడ ఎంతమందిని నింపాము, లెక్కలతో సహా 141,000 ఉద్యోగాలు పోయిన 5 ఏళ్లలో నింపిన వివరాలు స్పష్టంగా చెప్పాం. ఈ టర్ములో ఒక్క ఖాళీ లేకుండా నింపాలంటే మొత్తం రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్న ఖాళీలన్నీ లెక్కదీస్తే 80,000 అని అంచనా వచ్చింది. ఆ 80,000ను పూర్తిగా నియామక ప్రక్రియ చేస్తామని ముఖ్యమంత్రి గారు నోటిఫికేషన్ ఇచ్చారు. ఈ 5 ఏళ్లలో ఒక 2 సమస్యలు. ఒకటి, ఈ లోకల్ రిజర్వేషన్ పెంచాలి, 95% లోకల్స్కే దక్కాలంటే ఇది రాష్ట్ర ప్రభుత్వ ఉత్తర్వుల సవరణ జరగాలి. మన రాష్ట్ర అసెంబ్లీలో తీర్మానం చేసి ఆ చట్టాన్ని కేంద్ర హోంశాఖకు, కేంద్ర ప్రభుత్వం ద్వారా రాష్ట్రపతి గారికి పంపి ఆ చట్ట సవరణ చేయడానికి మేము తీవ్రంగా ప్రయత్నం చేస్తే కేంద్ర ప్రభుత్వం యొక్క నిర్లక్ష్యము, జాప్యం వల్ల 1.5 సంవత్సరాల కాలం పట్టింది. రెండో విషయం ఏమైందంటే వరుసగా 2 సంవత్సరాలు కరోనా వచ్చింది. లాక్డౌన్తో 3 నెలలు మనం లాక్డౌన్లోనే పోయినటువంటి పరిస్థితి. సో ఈ 2 కారణాల వల్ల కొంత ఆలస్యం జరిగింది. బట్ ముఖ్యమంత్రి గారు, ఒక్క ఖాళీ లేకుండా నింపండి, హియర్ ఆఫ్టర్ జాబ్ క్యాలెండర్ పెడతాము, ఏ సంవత్సరంలో ఎంతమంది రిటైర్ అయితే అన్ని ఉద్యోగాలు అదే సంవత్సరం నింపుతాము అని స్పష్టంగా చెప్పారు. ఒక్క ఖాళీ లేకుండా గుర్తించిన 80,000 ఉద్యోగాల కోసం ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చింది. ఆ 80,000లో కూడా ఇప్పటికే దాదాపు 40,000 వరకు దాదాపుగా ఉద్యోగాల నియామకీయ ప్రక్రియ పూర్తయిపోయింది. మిగతా 40,000కు సంబంధించి జరుగుతూ ఉంది. ఇక్కడ 2 విషయాలు.
మొన్న ఫస్ట్ టైం పబ్లిక్ సర్వీస్ కమిషన్ పేపర్ లీక్ అయింది. అది చాలా దురదృష్టకరం. మేము దాన్ని చాలా సీరియస్గా తీసుకుంటున్నాం. దాన్ని బయటకు తెచ్చింది ప్రభుత్వమే, ఎంక్వైరీ వేసింది ప్రభుత్వమే, అరెస్టులు చేసి ఉద్యోగులను సస్పెండ్ చేసి కఠినంగా చర్యలు తీసుకుంది ప్రభుత్వమే. ఏ ప్రతిపక్షాలు బయటకు తేలేదు, లేదా ఇంకెక్కడో బయటకు రాలేదు. గవర్నమెంటే దాన్ని గుర్తించి తీవ్రంగా మేము చర్యలు తీసుకున్నాం. నంబర్ వన్, దాని పునరావృతం కాకుండా పబ్లిక్ సర్వీస్ కమిషన్ను కట్టుదిట్టం చేసినాం. కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్ అని ఒక ప్రత్యేకంగా ఒక పోస్టు పెట్టి అక్కడ ఒక మంచి అధికారిని కూడా అక్కడ పెట్టి మరి పకడ్బందీగా ఈ ప్రక్రియ జరిపేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నాం. రెండు, ఇక మూడో విషయానికి వస్తే, ప్రతి ఖాళీ నింపాలన్నదే ప్రభుత్వ ప్రయత్నం తప్ప మేము దాన్ని ఏదో ఆపాలనో నింపకూడదనే ఆలోచన లేదు. అయితే ఆ నోటిఫికేషన్, ఆ ఒక్క సంఘటన జరిగిన విషయాన్ని ఇలా ప్రతిపక్షాలు మా మీద బురద జల్లే ప్రయత్నం చేస్తారు. చివరికి ఎంత బాధకరం అంటే, మొన్న ఒక అమ్మాయి దురదృష్టవశాత్తు ఆత్మహత్య చేసుకుంది. చాలా బాధకరం, చాలా బాధ అనిపించింది. కానీ ప్రతిపక్షాలు ఏంటంటే ఏదో కోతికి దొరికింది కొబ్బరి చిప్ప అన్నట్టు అసలు విషయాలు తెలుసుకోకుండానే, ఆ కుటుంబ సభ్యులతో మాట్లాడకుండానే ఇక ఎగ్జామ్ పోస్ట్పోన్ అయింది కనుక అమ్మాయి ఆత్మహత్య చేసుకున్నది, ఇది ఇది ప్రభుత్వమే చంపేసింది, ఇది ప్రభుత్వ హత్య అని ఇక గల్లీ నుంచి ఢిల్లీలో లాస్ట్కు రాహుల్ గాంధీ గారు కూడా తెలుసుకోకుండా వీళ్ళు ఎవరో లోకల్గా చెప్తే ట్విట్టర్లో పెట్టేస్తాడు. పాపం ఆ అమ్మాయి తల్లిదండ్రులు బాధతో ఉంటారు, దుఃఖంలో ఉంటారు. తర్వాత వాళ్ళు ప్రెస్లో టీవీలో వచ్చింది, ఏమని వచ్చింది, మా అమ్మాయిని ఒక పిల్లోడు బాగా వేధించాడు, ఆ అబ్బాయి మీద కఠినమైన చర్యలు తీసుకోవాలి, అతన్ని ఉరేయాలి, మా అమ్మాయికి జరిగినటువంటి కష్టం ఇంకెవరికి జరగొద్దు అని చెప్పి ఆ తల్లిదండ్రులు కుటుంబ సభ్యులు మాట్లాడారు. ఇప్పుడు ఈ ప్రతిపక్షాలు తలకాయ ఎడబెట్టుకోవాలి అంటే ఎంత పచ్చి అబద్ధాలు మాట్లాడతారు, ఏ రకంగా మా మీద బురద జల్లుతారు. ఇదొక్క ఉదాహరణ చాలదా, ఎంత ఫేక్గా నిరాధారమైనటువంటి ఆరోపణలు మా మీద చేస్తున్నారు. దానికి ఇది ఒక ఎగ్జాంపుల్ ఐ వుడ్ లైక్ టు టెల్ యూ. సో అట్లా చేస్తూ ఉన్నారు. ఆ సంఘటన లీక్ అయింది మాత్రం వీ సీరియస్లీ కండెమ్ దట్. అది జరగకుండా మేము చర్యలు తీసుకుంటాం. పోయిన సంవత్సరం పోయిన 5 ఏళ్లలో 140,000 నింపినాం, ఎక్కడ సమస్య రాలేదే. ఈసారి కూడా నేను వైద్య ఆరోగ్య శాఖ మంత్రిగా మా దగ్గర 1,000 మంది అసిస్టెంట్ ప్రొఫెసర్లను నియామకం చేసినాం, 1,000 మంది పిహెచ్సి డాక్టర్లను నియామకం చేసినాం, 5,000 మంది స్టాఫ్ నర్సులు నియామకం చేస్తున్నాం. అదేవిధంగా వీళ్ళను మన ఫార్మసిస్ట్లను టెక్నీషియన్స్ను 100,000 మందిని రిక్రూట్ చేసినాం ఈ టర్మ్లో. లాస్ట్ ఇయర్ ఈ 6 నెలల క్రితమే నేను వాళ్ళందరికీ ఆర్డర్స్ కూడా ఇచ్చాం. ఎక్కడ కూడా ఇంత ఒక చిన్న ఆరోపణ లేకుండా మేము నియామకాలు చేసాం. పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు కూడా నియామకాలు జరుగుతూ ఉన్నాయి. అట్లా జరిగింది. ఒకటే ఆ గ్రూప్ 1 గ్రూప్ 2 విషయంలో జరిగింది. దాని మీద మేము డెఫినెట్గా యాక్షన్ తీసుకుంటాం. మళ్ళీ అట్లాంటివి జరగకుండా కఠినమైనటువంటి చర్యలు జాగ్రత్తలు తీసుకుంటాం. రైట్, ఇప్పుడు ఎన్నికల విషయానికి వచ్చినట్టయితే, మీరు భారతీయ జనతా పార్టీని ప్రధాన ప్రత్యర్థిగా మాట్లాడుతున్నారా లేక కాంగ్రెస్ పార్టీని ప్రధాన ప్రత్యర్థిగా అనుకుంటున్నారా? నిజం చెప్పాలంటే రెండు పార్టీలు మాకు ద్వితీయ స్థానం వస్తే బాగుండు, ప్రధాన ప్రతిపక్షంగా మేము ఉంటే బాగుండు అనేది వాళ్ళ లోపల ఉంటుంది. పైకి సరే మేకపోతే గాంభీర్యం, కిషన్ రెడ్డి గారు మేము అధికారంలోకి వస్తున్నామంటారు, పిసిసి అధ్యక్షుడు మేము అధికారంలోకి వస్తున్నామంటారు, మోడీ గారు వస్తారు, వస్తుంది మా రాజ్యమే వస్తుంది మేమే గెలుస్తున్నామంటారు, రాహుల్ గాంధీ గారు వచ్చి మేమే గెలుస్తామంటున్నారు. సో వాళ్ళు ఎవరెన్ని చెప్పినా ప్రజలు న్యాయం, ప్రజలకి ఒక క్లారిటీ మాత్రం ఉంది, కేసీఆర్ లాంటి నాయకుడు మాకు ఉండాలి. తెలంగాణ ఈరోజు చక్కగా అభివృద్ధి జరుగుతూ ఉంది, అందువల్ల కేసీఆర్ చేతిలో ఉంటే బాగుంటుందని వాళ్ళందరూ అనుకుంటుంటారు. ఇప్పుడు అఫ్కోర్స్ వరల్డ్ కప్ కాంగ్రెస్ పార్టీ డిసెంబర్ 9 ఎల్బీ స్టేడియంలో ప్రమాణ స్వీకారం కూడా, పోయినసారి కూడా అదే చెప్పింది కదనే, పోయినసారి పోర్ట్ఫోలియోలు కూడా పంచుకున్నారు కదనే. ఏమైంది, 88 సీట్లతో బీఆర్ఎస్ పార్టీ గెలిచింది. సో ఇప్పుడు కూడా 100% మేము గెలుస్తాం. ఇప్పుడు వరల్డ్ కప్ క్రికెట్ నడుస్తున్నట్టుంది కదా, క్రికెట్ భాషలో చెప్పాలంటే బీజేపీ డక్అవుట్ అవుతుంది, కాంగ్రెస్ రన్అవుట్ అవుతుంది, బీఆర్ఎస్ సెంచరీ కొడుతుంది. ఇప్పుడు డక్అవుట్ అంటే పోయినసారి బీజేపీ 1 సీట్ గెలిచింది, ఈసారి ఖాతా కూడా తెరవదు, డక్అవుట్ అవుతుంది అనేది నా అంచనా. ఇక కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు బాల్ కొంచెం దూరం పోతే రన్కు పరిగెత్తితే రన్ వస్తుంది, బాల్ పక్కనే ఉన్నది పరిగెత్తితే ఏమవుతుంది, రన్అవుట్ అవుతాం. ఇలా గెలుపుకు దగ్గరగా కాంగ్రెస్ పార్టీ లేదు. ఈరోజు 40-45 సీట్లలో కాంగ్రెస్ పార్టీకి అభ్యర్థులే లేరు. ఎవడెక్కడన్నా దొరుకుతారా అని పట్టుకొచ్చి పక్క పార్టీలకు వెళ్ళి తీసుకుపోయి క్యాండిడేట్లకు వెతుక్కునేటువంటి పరిస్థితి. సో ఆ గెలుపుకు దగ్గరగా లేకుండా మేము గెలుస్తున్నామని పరిగెత్తే ప్రయత్నం చేస్తే రన్అవుట్ అవుతారు. సో మేము పోయినసారి 88 సీట్లు గెలిచినాం. ప్రజలకు మా చేతనంత కాడికి కరోనా లాంటి కష్టమైన సమయంలో కూడా ముఖ్యమంత్రి గారు పేదల పక్షంగా నిలిచారు. ఎందుకంటే ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్పాలి, బికాస్ నేను ఫైనాన్స్ మినిస్టర్ కూడా ఉన్నా కనుక, కరోనా వచ్చింది ఒకసారి తీవ్రమైనటువంటి ఆర్థికంగా ఇబ్బంది ఉంది, రాష్ట్ర ఖజానా ఖాళీగా ఉంది, ఒక రూపాయి రావట్లేదు, లాక్డౌన్ ఉంది. కరెక్ట్గా వానకాలం రైతు బంధు డబ్బులు ఇవ్వాలి, వానకాలం పంట డబ్బులు ఇవ్వాలి.
ఆర్థిక శాఖ అధికారులందరూ వచ్చి ముఖ్యమంత్రి గారి దగ్గర, సార్ ఈసారి డబ్బులు లేవు, కరోనా వచ్చింది, లాక్డౌన్ నడుస్తూ ఉంది, మేము ఈసారి రైతు బంధు ఇవ్వలేము సార్ అన్నారు. ముఖ్యమంత్రి గారు ఒక మాట అన్నాడు, ఏమయ్యా మేము గరీబ్ రైతులమే దొరికినామే మీకు, మీరు రైతులు అంత పలచనున్నా మీకు, రైతులకు పైసలు ఇవ్వాలంటేనే లేవంటారా? మీరు మంత్రుల జీతాలు బంద్ చేయండి, ఎమ్మెల్యేల జీతాలు బంద్ చేయండి, అవసరమైతే ఉద్యోగస్తుల జీతాలు బంద్ పెట్టండి, ఏం చేస్తారో నాకు తెలియదు, అన్ని బంద్ పెట్టండి, రైతు బంధు డబ్బులు మాత్రం రైతులకు ఇవ్వాల్సిందే అన్నాడు. అది రైతుల పట్ల ఆయనకున్న కన్సర్న్, వ్యవసాయం పట్ల ఆయనకుండేటువంటి మక్కువకు ఒక నిదర్శనం. మేమందరం వచ్చి మంత్రుల జీతాలు సగం, ఎమ్మెల్యేల జీతాలు సగం, ఉద్యోగస్తుల జీతాలు సగం, ఇంకా బిల్లులు బంద్ చేయండి, అన్ని బంద్ చేసి కింద మీద పడి సకాలంలో మళ్ళీ 7,300 కోట్లు రైతు బంధు కింద రైతులకు డబ్బులు ఇచ్చాం. అంటే ముఖ్యమంత్రి గారికి రైతుల పట్ల, వ్యవసాయం పట్ల ఆయనకుండే కన్సర్న్కు ఒక చిన్న ఉదాహరణ జస్ట్ నేను మీకు చెప్పేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నా. సో ఇట్లా ప్రభుత్వం అంతా ఒక నిజాయితీతో మేము ఒక పేదల పక్షపాతంగా పనిచేసినాం తప్ప ఇంకొక అవకాశమే లేదు. తర్వాత ఇంకోటి, ఇప్పుడు ఎలక్షన్స్కి వచ్చేద్దాం సార్, అంటే ఎన్నికల సమయం కాబట్టి ఎన్నికల గురించే మనం మాట్లాడుకుందాం. టీఆర్ఎస్ పార్టీకి ఎందుకు ఓటేయాలో ఇందాక నుంచి స్పష్టంగా చెప్పారు, కానీ కాంగ్రెస్ పార్టీ ఒక్కసారి మమ్మల్ని చూడండి, 2 సార్లు టీఆర్ఎస్ పార్టీకి ఓటేశారు, ఏం చేశారో మీరు చూశారు, అంతకన్నా మెరుగైన ఫలితాలు మేము ఇస్తామని చెప్తున్నారు. అంటే మీ మేనిఫెస్టోలో మీరు 15,000 చెప్తే వాళ్ళు 16,000 అంటారు, మీరు 3,000 చెప్తే వాళ్ళు 5,000 అంటున్నారు. అంటే సంక్షేమ పథకాల్లో డబ్బు పంపిణీ తప్ప వేరే అభివృద్ధి కనిపించట్లేదు ఎక్కడ కూడా. సాంబశివరావు గారు, మంచి ప్రశ్న. అసలు ఎవరు ఎవరిని కాపీ కొట్టారండి? ఇప్పుడు కాంగ్రెస్ మీరు అంటున్నారు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు పెంచినామని మీరు అంటున్నారు, అసలు మమ్మల్ని కాపీ కొట్టింది కాంగ్రెస్ పార్టీ. ఎందుకంటున్నంటే రైతు బంధు సృష్టికర్త ఎవరు? ఈ దేశంలో రైతుకు నగదు బదిలీ చేసిన తొలి నాయకుడు కేసీఆర్. మేము రైతు బంధు కింద మొదలు ప్రారంభించినప్పుడు 4,000తో స్టార్ట్ చేసినాం, 2017-18లో 4,000తో స్టార్ట్ చేసినాం. అఫ్కోర్స్ అప్పుడు ఇదే కాంగ్రెస్ వాళ్ళు ఏమన్నారంటే, ఇక 18లో ఎన్నికలు ఉన్నాయి కదా, ఎలక్షన్ కోసమే కేసీఆర్ రైతు బంధు ఇచ్చిండు, ఎలక్షన్ అయిపోయాక బంద్ అవుతుంది రాదు అన్నారు. మేమేం చెప్పినాము, ఎలక్షన్ అయినాక బంద్ కాదు, 4,000కు బదులు 5,000 ఇస్తాము, ఎకరానికి సంవత్సరానికి 10,000 ఇస్తాము అని మేము ఎన్నికల్లో చెప్పాము. ఇవాళ మేము ప్రజలు మమ్మల్ని నమ్మిండ్రు, ఆశీర్వదించిండ్రు, మేము నిజంగా 5,000 స్టార్ట్ చేసినాం. ఇప్పటికీ 11 విడతలు రైతు బంధు డబ్బులు రైతులకు ఇచ్చాం. 5,000 ఇప్పుడు అది బంద్ కాలే, 4,000 5,000 చేస్తే మనం 5,000 చేసి ఎకరానికి 10,000 రూపాయలు ఇచ్చినాం. నెంబర్ 2, మీరేం చేసిండ్రు? దాన్ని కాపీ కొట్టారు. ఇలా బేసిక్గా సింపుల్ అండి. 3 విషయాలు మీరు గమనిస్తే కాంగ్రెస్ పార్టీకి ఒక విషయం అర్థమైంది, రైతులు అనేవాళ్ళు చచ్చినా కేసీఆర్ నిడువరు, వాళ్ళంతా కేసీఆర్ దిక్కున్నారు. ఎందుకున్నారు? కాంగ్రెస్ ఉండగా కరెంటు రాలేదు, కాంగ్రెస్ ఉండగా ఎరువులు లేదు, కాంగ్రెస్ ఉండగా రైతు బంధు లేదు, కాంగ్రెస్ ఉండగా రుణమాఫీ లేదు, కాంగ్రెస్ ఉండగా పండిన పంట కొనలేదు, కాంగ్రెస్ ఉండగా చెరువులు పట్టించుకోలేదు, కాంగ్రెస్ ఉండగా చెక్ డ్యాములు పట్టించుకోలేదు, కాంగ్రెస్ ఉండగా ప్రాజెక్టులు కట్టలేదు. ఇవన్నీ కేసీఆర్ చేసాడు. ఇక మనకి ఎట్లా ఓటేస్తారు రైతులు అనేది వాళ్ళకు ఒక భయం పట్టుకున్నది. నెంబర్ 1, అందుకోసం ఏం చేసిండ్రు ఈ రైతులు? ఈ రాష్ట్రంలో 69 లక్షల రైతు కుటుంబాలు కేసీఆర్ పక్షంగా ఉన్నారు. ఇక్కడ మనం ఏమైనా డెంట్ కొట్టాలని, మాకంటే ఎక్కువ రైతు బంధిస్తామని ఒక కాపీ కొట్టే ప్రయత్నం చేసిండ్రు. నెంబర్ 1. ఇక నెంబర్ టూ, పెన్షన్దారులు. ఈ రాష్ట్రంలో 200 ఉన్న పెన్షన్ను 10 అంతలు పెంచి 2,000 చేసిండు కేసీఆర్. ఆ రోజు 27-28 లక్షల పెన్షన్దారులు ఉంటే ఆ పెన్షన్ల సంఖ్యను 44 లక్షలకు పెంచిండు కేసీఆర్. పెన్షన్ల సంఖ్యను పెంచిండు, పెన్షన్ అమౌంట్ను 2,000 రూపాయలు చేసిండు. వాళ్ళకి అర్థమైంది, ఇవాళ ఏమంటుండ్రు ఊర్లలో పోతే, మా పెద్ద కొడుకు కేసీఆర్ ఉండగా నాకేం రందిలేదు బిట, నెల నెల పెద్ద కొడుకు కేసీఆర్ 2,000 పంచుతున్నారని అవ్వాతాతలు చెప్తున్నారు. ఇది సాలిడ్ ఓట్ బ్యాంక్ అయిపోయిందని చెప్పి కాంగ్రెస్ వాళ్ళకి అనిపించినట్టుంది. దీన్ని మనం ఓట్ బ్యాంక్ని ఏదైనా కొంచెం బ్రేక్ చేయాలని చెప్పి మాకంటే ఎక్కువ పెన్షన్ ఇస్తామని చెప్పి అక్కడ పెన్షన్ విషయంలో చెప్పారు. ఇక కాళేశ్వరం మీద మంచి పేరు వచ్చిందని దానికి ఏదో అవినీతి అనో బురద జల్లే ప్రయత్నం చేసిండ్రు. సో బేసికల్లీ మీరు, నేను ఇంకోటి అంటా, మరి కాంగ్రెస్ పార్టీ జాతీయ పార్టీ నిజంగా మాకంటే ఎక్కువ పెన్షన్ ఇస్తామన్నారు, సంతోషం. మీరు 3 రాష్ట్రాల్లో అధికారంలో ఉన్నారు కదా, కర్ణాటకలో 600 ఎందుకు ఇస్తుండ్రు, ఛత్తీస్గఢ్లో 700 ఎందుకు ఇస్తుండ్రు, మధ్యప్రదేశ్ రాజస్థాన్లో 500 ఎందుకు ఇస్తుండ్రు? మీరు ఒక జాతీయ పార్టీ అయితే మీరు అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో ఇప్పుడు ఏదైతే మీరు ఇస్తామన్నారో అది ఇచ్చి చూపించాలి కదా. అంటే ఎట్లున్నదంటే కన్నతల్లికి అన్నం పెట్టనోడట, పిన్నతల్లికి వెనకటికి కూడా బంగారు గాజులు చేయిస్తా అన్నాడట. అధికారంలో ఉన్న రాష్ట్రంలోనేమో చేయచేత కాదట, అధికారంలో రాని తెలంగాణలో చేస్తామని చెప్పడం అంటే ఇది మోసం కాకపోతే ఏమవుతుంది? సో బేసికల్లీ వాళ్ళు ఏంటంటే మా పథకాలను కాపీ కొట్టి మాకంటే ఎక్కువ ఇస్తామని చెప్పే ప్రయత్నం చేస్తున్నారు.
అంటే మీరు ఇంకో మాట అన్నారు ఇప్పుడు, ఎంతసేపు పంచుడైనా ఏమైనా చేసుడు ఉందా లేదా అన్నారు. మేము చేసింది మీకు కనబడుతుంది కదా. ఇలా ముఖ్యమంత్రి గారు సంక్షేమము అభివృద్ధి రెండింటిని రెండు కళ్ళలాగా ముందుకు తీసుకుపోయారు. ఇవాళ మిషన్ భగీరథ త్రాగునీరు ఇదొక మౌలిక సౌకర్యాన్ని శాశ్వతంగా పరిష్కరించిండు కేసీఆర్. అదేవిధంగా మిషన్ కాకతీయ, ఇరిగేషన్ ప్రాజెక్ట్స్, ఇవాళ వ్యవసాయ రంగానికి సాగునీరు అందించడం, అంటే ఇవాళ ప్రపంచంలో మీరు ఎక్కడన్నా చూడండి నాగరికత ఎక్కడుంటుందంటే నదీ పరివాహక ప్రాంతంలో నాగరికత ఉంటుంది, నీళ్ళు ఎక్కడుంటాయో అక్కడ నాగరికత ఉంటుంది అనేది మనం చిన్ననాడు పుస్తకాల్లో చదువుకున్నాం. అంటే నీరు అనేది జీవాధారం. ప్రపంచంలో రేపు ఈ భూమి మీద ఏదైనా దొరుకుతుందిగా నీరు దొరకదు. దట్ విల్ బికమ్ రాను అదే చాలా కాస్ట్లీ అవుతుంది. మీకు డబ్బు దొరకవచ్చు, ఇంకోటి దొరకవచ్చు ఏదైనా సృష్టించగలుగుతో కానీ ప్రకృతి సహజ సిద్ధమైన ప్రకృతి వనరైన నీరు అనేది రేపటి భవిష్యత్తుకు చాలా ముఖ్యం. త్రాగునీరా సాగునీరా, పంటల కోసమా ఇండస్ట్రీ కోసమా, దేనికైనా నీరు లేకపోతే మనుగడ ఉండదు, మానవ మనుగడ ఉండదు. దాని మీద కేసీఆర్ ఫోకస్ చేసిండ్రు, దాన్ని పూర్తి చేసిండ్రు. ఇదే నరేంద్ర మోడీ గారు నర్మదా ప్రాజెక్టును ముఖ్యమంత్రిగా శంకుస్థాపన చేసి 25 ఏళ్ల తర్వాత ప్రధానమంత్రిగా ప్రారంభించిండు. కానీ కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా శంకుస్థాపన చేసిండు, ముఖ్యమంత్రిగా ఆ టర్ములోనే దాన్ని పూర్తి చేసి దాని ఫలాలను ప్రజలకు అందించిండు. దిస్ ఈస్ ద డిఫరెన్స్ ఆఫ్ ద కేసీఆర్. సో కాంగ్రెస్ పార్టీ ఏం చే అంటే రెండు విషయాలు, మీరు పంచుడైనా ఏమి ఇచ్చుడు లేదా అంటే ఇక ప్రాజెక్టులు పూర్తి చేసినాం, ఇక మంచినీళ్ళ కార్యక్రమాలు చేసినాం, ఐటీని డెవలప్ చేసినాం, హైదరాబాద్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేసినాం, 33 జిల్లాలు చేసి 33 కలెక్టరేట్లు కట్టే ప్రయత్నం చేసినాం, అద్భుతమైన పరిపాలనా సౌధం సెక్రటరేట్ను నిర్మించాం, ఇట్లా ఎంతో గొప్పగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ను కూడా డెవలప్ చేసినాం. అంటే రోడ్ నెట్వర్క్ కానీ, ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కానీ, డ్రింకింగ్ వాటర్ కానీ, ఇరిగేషన్ వాటర్ కానీ, ఇవన్నీ ఒకవైపు ఇన్ఫ్రా చేసినాం, ఇంకొక వైపు సంక్షేమ కార్యక్రమాలు చేసినాం. అంటే రెండింటిని కూడా సమపాలలో తీసుకుపోయింది బీఆర్ఎస్ ప్రభుత్వం. కానీ కాంగ్రెస్ పరిస్థితి ఇవాళ మేము పెన్షన్ మాకంటే ఎక్కువ పెంచుతామన్నారు. మరి ఎందుకు కర్ణాటకలో గవర్నమెంట్ ఉన్నారు కదా అది పెంచరు, ఎందుకు అక్కడ కరెంటు 5 గంటలే ఇస్తుండ్రు రైతులకు, మేము ఇచ్చినట్టు మీరు మంచిగా కరెంటు ఇవ్వచ్చు కదా అక్కడ, ఆడు ఇయ్యరట కానీ ఇటు ఇస్తారంటే చెవులో పువ్వెట్టుడు కాదా. మీరు గతంలో 2004 నుంచి 2014 దాకా అధికారంలో ఉంటే నాడు చేయకపోతిరి, నేడు అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో ఇవ్వకపోతిరి, రేపు తెలంగాణలో ఇస్తామంటే ఇది మోసం చేయడం కాకపోతే ఏంది. నాడు ఇచ్చినన్న మే వెనకటి ఇచ్చిన చరిత్ర ఉంది బై ఇప్పుడు ఇస్తామని అనాలి, లేదు మేము అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో చేసినాం బై ఇక్కడ చేస్తాము అని చెప్పాలి. ఇవాళ వడ్లు కొంటున్నాం మేము ఛత్తీస్గఢ్లో అని నిన్న రాహుల్ గాంధీ గారు మాట్లాడిండ్రు. వానకాలం కొన్నారు, యాసంగి ఎగబెట్టిండ్రు. ఆ వానకాలం కూడా ఎన్ని కొంటారు మీరు? కేవలం ఒక రైతు దగ్గర 1 ఎకరానికి 13 క్వింటాల వడ్లు మాత్రమే కొంటారు. ఇక 13 క్వింటాలు ఏమంటాయి ఎకరానికి? తెలంగాణలో ఏ రైతుని అడిగినా 25 నుంచి 30 క్వింటాల వడ్లు పండుతాయి. నువ్వు 13 క్వింటాలు కొంటా మిగతాయి బయట అమ్ముకోమంటే ఎట్లా? మిగతాయి బయట అమ్ముకుంటే మద్దతు ధర వస్తుందా? అది వానకాలం. ఇక యాసంగి అయితే అసలే కొనరు. మరి తెలంగాణ రికార్డ్ ఏంది? వానకాలం కొంటాం, యాసంగి కొంటాం, గింజ కొంటాం, ప్రతి గింజ కొంటాం, చివరి గింజ దాకా కొంటాం, ఎవరూర్ల వాళ్ళకే సెంటర్ పెట్టి ఆ ఊర్లోనే చివరి గింజ దాకా కొన్న చరిత్ర కేసీఆర్ది. మరి కాంగ్రెస్ వాళ్ళు వచ్చి అంటారు మేము ఛత్తీస్గఢ్లో కొన్నట్టు కొంటాం. ఛత్తీస్గఢ్లో ఏం కొన్నారు? వానకాలమే కొంటారు, యాసంగి కొనరు. కొన్న వానకాలంలో కూడా నీకు ఎంతన్న వండని ఎకరానికి 13 క్వింటాలే కొంటాం. ఇవాళ రైతులు TV5లో చూస్తుండ్రు 13 క్వింటాలే కొనాలి, యాసంగి ఎగబెట్టాలనుకుంటే కాంగ్రెస్ కోటేస్తారు. లేదు వానకాలం యాసంగి పండిన పంట అంతా కొనాలి, గింజ లేకుండా కొనాలంటే కేసీఆర్ కోటేస్తారు. చివరికి ఒక ప్రశ్న, మీరు అన్ని ఆర్థిక వనరులు, మిగతా వనరులు అన్ని నియోజకవర్గాలకు, అన్ని గ్రామాలకు పంపిన తర్వాత కాంగ్రెస్ పార్టీ, భారతీయ జనతా పార్టీ ఆర్థిక వనరులు అందకుండా పోలీస్ చెక్ పోస్టులు పెడతా ఉన్నారు, వాళ్ళ డబ్బులు మాత్రమే పట్టుబడుతున్నాయి. ఇది గమ్మత్తండి. ఇది అసలు ఎలక్షన్స్ వచ్చినప్పుడు రాష్ట్ర ప్రభుత్వం చేతిలో ఏమైనా ఉంటుందా? కంప్లీట్ ఎన్నికల కమిషన్ చేతుల్లో ఉంటాం. నేను ఎన్నికల కమిషన్ పోలీస్ కమిషనర్ను మార్చేసింది, ఎస్పీలను మార్చేసింది, రాష్ట్రానికి అసలు అధికారం ఉంటుందా? నౌ వీఆర్ అండర్ ద కంట్రోల్ ఆఫ్ ఎలక్షన్ కమిషన్. మేమేవలం పెట్టడానికి? ఇన్ఫ్యాక్ట్ ఇవాళ మీరు డబ్బు పంపిణీ చేసి కర్ణాటకలో గుట్టలు కట్టలు దొరుకుతున్నాయని పేపర్లో టీవీలో చూస్తాం. మొన్న ఇప్పుడు 42 కోట్లు దొరికినాయి, నేను 45 కోట్లు దొరికినాయి. అంటే ఇలా కర్ణాటక కాంగ్రెస్ పాలన ఎంత అవినీతిమయమైపోయిందో, కర్ణాటకలో తెలంగాణ ట్యాక్స్ అని పెట్టిండట. ఒక స్క్వేర్ ఫీట్కు 75 రూపాయలు బిల్డర్ల దగ్గర వసూలు చేస్తున్నారు. ఒక బిల్డింగ్కు పర్మిషన్ రావాలంటే 75 రూపాయలు లంచం ఇస్తే, ఒక స్క్వేర్ ఫీట్కు 75 రూపాయలు చొప్పున లంచం ఇస్తేనే ఆ బిల్డింగ్కి అనుమతి వస్తుంది అనేటువంటి పరిస్థితి ఇలా కర్ణాటక రాష్ట్రంలో ఉంది. అట్లా మీరు అక్రమంగా సంపాదించి తెలంగాణలో 1000 కోట్లు ఖర్చు పెట్టి దొడ్డిదారిని అధికారంలోకి రావాలని కాంగ్రెస్ పార్టీ ప్రయత్నం చేస్తూ
కొన్ని చోట్ల డబ్బులు దొరుకుతున్నాయి, ఇప్పటికే ఇంకా పెద్ద ఎత్తున డబ్బు కూడా తెలంగాణకు వచ్చిందని కూడా తెలుస్తూ ఉంది. సో అట్లా వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారు. మేమేమో మేము చేసిన అభివృద్ధి కార్యక్రమాలు, మా సంక్షేమ కార్యక్రమాలు, మా బ్రాండ్ అంబాసిడర్ కేసీఆర్, తెలంగాణ తెచ్చింది కేసీఆర్, తెలంగాణ అభివృద్ధి చేసింది కేసీఆర్, తెలంగాణ మీద పూర్తి అవగాహన ఉన్న నాయకుడు, తెలంగాణ ఇమేజ్ మన కేసీఆర్ అని మేము ప్రజల్లోకి వెళ్తున్నాం. వాళ్ళేమో ఒక తప్పుడు మాటలు, ఒక గోబల్స్ ప్రచారము, కర్ణాటకలో అక్రమ సంపాదన తెచ్చి తెలంగాణలో ఆ డబ్బు వెదజల్లి ఇలా గెలవాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ ప్రయత్నం చేస్తూ ఉంది. ఇది ఇవది వాళ్ళ చర్చ సార్. అంటే ముఖ్యంగా రాబోయే నవంబర్ 30 నాడు తెలంగాణ వ్యాప్తంగా ఒకేసారి ఎన్నికలు జరగబోతున్నాయి. డిసెంబర్ 3 ఎన్నికల ఫలితాలు రాబోతున్నాయి. తెలంగాణ రాష్ట్ర సమితికి సంక్షోభాలు, ఎన్నికలు పెద్ద విషయమేమీ కాదు. క్రైసిస్ ఎన్నుకు వచ్చిన ప్రతిసారి అంతకన్నా ఎక్కువగా సీట్లు, మెజార్టీ పెంచుకున్న చరిత్ర వాళ్లకు ఉంది. ముఖ్యంగా నిధులు, నియామకాలు, నీళ్లు, ఈ 3 విషయాల్లో కూడా హరీష్ రావు గారు మొత్తం మనకు ఎక్స్ప్లెయిన్ చేయడమే కాకుండా నిత్యం 9.5 సంవత్సరాల నుంచి ఆ ప్రభుత్వం ఏం చేస్తుందో, ఆ పార్టీ ఏం చేస్తుందో చెప్పుకొచ్చారు. అంతేకాకుండా రానున్న ఎన్నికలు పెద్ద విషయం కాదని, 2వ స్థానానికి కాంగ్రెస్ భారతీయ జనతా పార్టీ పోటీ పడుతున్నారని, అలాగే క్రికెట్ గురించి కూడా చెప్పారు, ఒక రన్అవుట్ అవుతారు, ఒకళ్ళు డక్అవుట్ అవుతారు. కాబట్టి మరి చూద్దాం ఏం జరగబోతోందో. నవంబర్ 30 ఎన్నికల్లో దయచేసి అందరూ పాల్గొనండి, స్వేచ్ఛగా ఓటేయండి. లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం ఎక్కడ తెలంగాణలో లేదు. ఏ పార్టీకైనా సరే స్వేచ్ఛగా అభ్యర్థులు ఎన్నుకునే విధానం, నామినేషన్ వేసే విధానం, ప్రచారం చేసుకోవడానికి కూడా ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం చూశారు కదా, మిగతా రాష్ట్రాల కన్నా ఇక్కడ స్వేచ్ఛగా కాంగ్రెస్ పార్టీ ఓట్లు అడగగలుగుతోంది. రాహుల్ గాంధీ గారు రాగలుగుతున్నారు, పూర్తి స్థాయిలో పోలీసులు కూడా నియమించబడ్డారు. కాబట్టి స్వేచ్ఛగా ఓటేయండి, ప్రతి ఒక్కరూ ఓటేయండి. మీ ఇష్టం వచ్చిన అభ్యర్థిని, పార్టీని ఎన్నుకొని తెలంగాణ ప్రగతికి మాత్రం పాటుపడమని కోరుకుంటున్నాను. ఇది వాళ్ళ చర్చ. నమస్కారం సార్. దాదాపు గంటన్నర. ఐఎమ్ వెరీ లక్కీ టు యూ. థ్యాంక్ యూ సార్. ఇది వాళ్ళ టాప్ స్టోరీ. నమస్కారం.